శ్రీ కృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఇలవేలుపులైన శ్రీ సూర్యనారాయణ సుబ్బారమ్మ దంపతుల దివ్య ఆశీస్సులతో మా గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రిగా నేను ఎందుకు వచ్చిన నా పేరు నాగజ్యోతి. భారత భారతి అభిరామ ఆనందవర్ధన అయిన ఆచార్య బ్రహ్మశ్రీ సలాక రఘునాథ శర్మ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గురుగారిని పూలమాలతో సత్కరించవలసిందిగా, ఇప్పటి వరకు మన కార్యక్రమాలను వీడియో తీస్తున్న మట్టిపత్తి అనిల్ కుమార్ గారిని వేడుకుంటున్నాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు గురువు గారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాం. ఈ మహాజ్ఞానయజ్ఞం చాలా చక్కగా నిర్విఘ్నంగా మంచి ప్రసంగ నైపుణ్యం కలిగినటువంటి మహానుభావులు చక్కగా నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. చాలా ఘట్టాలు దాటొచ్చాం. మహాభారతం అంటే మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతం ఉచ్యతే. అటువంటి మహాభారతం ఇది శాంతి పర్వం, శాంతి ఆనుశాసనిక పర్వాలు మనం ఈ 9 రోజుల్లో అయినా అనిపించాలి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, భారతంలో మొత్తము భారతం అంతా శాంతి ఆనుశాసనిక పర్వాలు అనేటువంటి గుండెకాయ చుట్టూ అల్లుకున్నటువంటి గ్రంథం అన్నమాట. శాంతి పర్వం దీనికి పేరు. మీరు ఇంతవరకు ఉండేటువంటి పర్వాల కథలన్నీ, ఆ పర్వాల పేర్లన్నీ జాగ్రత్తగా చూశారు. ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు, అవన్నీ అక్కడ ఉండేటువంటి కథాభాగానికి సంబంధించినటువంటి పేర్లతో ఉన్నాయి. కానీ చాలా విలక్షణంగా ఉండేటువంటి పేరు కలిగినటువంటిది శాంతి పర్వం. వైలక్షణ్యం అంటే విలక్షణంగా ఉండటం ఏమిటి అని అంటే, శాంతి అనే మాట రామాయణంలో సుందరకాండలాగా, భారతంలో శాంతి పర్వం అనేటువంటిది చాలా విలక్షణంగా కనిపిస్తుంది. ఏమిటి ఈ వైలక్షణ్యము అని అంటే, శాంతి అనే మాట మనం సాధారణంగా వాడుతూ ఉంటాం. శాంతించడం అంటే అనేక విషయాలుగా చెప్పాలి, అనుద్వేగంగా ఉండటం, దుఃఖ శోకాధికమునకు లక్ష్యం కాకుండా ఉండటం, కామక్రోధాది లక్షణాలన్నీ అణగారిపోయి ఉండటం అని ఈ రకంగా మనం శాంతి అనేదానికి చెప్పుకోవాలి. శాంతి అనే మాటకు శమము, దాంతి, దమము అని పర్యాయ పదాలు, మళ్ళీ అటువంటి పదాలే. అటువంటి శాంతి అంటే శమము. శమము అని అంటే ఇంద్రియములు, మనస్సు మొదలైనటువంటివి ఉద్విగ్నములు కాకుండా ఉండటం. అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సముద్రం ఉంది. సముద్రంలో సర్వకాల సర్వావస్థలలోనూ తరంగాలు అలా ఎగురుతూనే ఉంటాయి. దాన్ని ఉద్విగ్న స్థితి అని అంటాం. దానికి ఎప్పుడూ కూడా సముద్రానికి అలలు లేని ఒక కాసారంలాగా, ఒక ఊళ్ళో ఉండేటువంటి చెరువులాగా ఉండడం అనేటువంటిది ఎప్పుడు మనం చూడం. ఎప్పుడు పుట్టిందో సముద్రం మనకు తెలియదు,
ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం గమనిస్తున్నంత వరకు కూడా ఆ సముద్రము ఉద్విగ్నంగానే ఉంది, ఎగిరిపడుతూ ఉండటం. చిన్న పిల్లవాళ్ళు చూడండి, మీరు జాగ్రత్తగా పరిశీలించి చూస్తే చిన్న పిల్లవాళ్ళు నడవరు, పరిగెత్తుతూ ఉంటారు. రోడ్డు మీద నడవరు. కంకర గుంటలు, కంకర గుట్టలు మొదలైనవి ఏమన్నా ఉంటే దాని మీద నుంచి ఎగిరి దూకుతూ నడుస్తూ ఉంటారు. ఏ పిల్లవాడైనా సరే అదే స్వభావం. ఆ పిల్లవాడు పొరపాటున పెద్దవాళ్ళు ఒక 20-30 ఏళ్ళు అయినటువంటి వాడు రోడ్డు మీద నడుస్తూ ఉంటే, పరిగెత్తుతూ ఉంటే, కంకర గుంటల మీద, ఇసుక గుంటల మీద, గుట్టల మీద మనం నడుస్తూ ఉంటే ఇదేంటి వీడిట్టా నడుస్తున్నాడు అనుకుంటాడు ఆ పిల్లవాడు. వాడు నడుస్తుంటే వాడికి ఏమనిపించదు. అది దాన్ని ఏమంటామంటే స్వభావము అని అంటాం. అలాగా మన మనస్సు సర్వకాల సర్వావస్థలలో ఉద్విగ్నంగా ఉంటుంది. ఉద్విగ్నం అంటే ఎగిరిపడుతూ ఉండటం, హెచ్చుతగ్గులతో కూడి ఉండటం, బ్యాలెన్స్డ్గా ఉండదు. బ్యాలెన్స్డ్గా ఉండటం కోసం ప్రయత్నం చేయాలి. ఉద్విగ్నంగా ఉండటం సహజ లక్షణం. ఎప్పుడూ ఏదో గందరగోళంగా ఎగిరిపడుతూ, కాసేపు కోరికలు, కాసేపు క్రోధాలు, కాసేపు కామములు, ఇతరమైనటువంటి లక్షణాలు, ఈర్ష్య, అసూయ, ఎవరిని చూచో వాడు బాగా ఉన్నాడని అనుకోవటమో, లేకపోతే వాడు పాపం హీనంగా ఉన్నాడని అనుకోవటమో, ఇట్లాగా మనస్సులో ఒక రకమైనటువంటి సముద్ర తరంగాల్లాగా అనేకమైన భావాలు కలుగుతూ ఉంటాయి. వీటినన్నింటినీ మెల్లమెల్లగా సాధన చేత జోగొట్టి పడుకోబెట్టి ఏ విధమైనటువంటి ఎగుడు దిగుడు లేకుండా సమస్థితిని సాధించడం ఏదైతే ఉందో దాని పేరు శాంతి. ఈ శాంతి ప్రధానంగా ధర్మరాజుకి కలగవలసి వచ్చింది. ధర్మరాజు మహాఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధం చేశాడు. 76 కోట్ల చిల్లర జనం చచ్చిపోయినారు మహాభారత యుద్ధంలో. దాన్ని ఏమంటారు, కురుక్షేత్ర మహాసంగ్రామం. 76 కోట్ల మంది. మనం గుండెలు బాదుకుంటాం. హంపీ ఎక్స్ప్రెస్లో యాక్సిడెంట్ అయ్యి 29 మందో 24 చనిపోయినారంటే అయ్యో అయ్యో అని అనుకుంటున్నాం. ఎక్కడ 24, ఎక్కడ 76 కోట్లు. అటువంటి 76 కోట్ల మంది జనము యొక్క మరణానికి నేను కారణమైనాను అనేటువంటి మహా తీవ్రాతి తీవ్రమైన దుఃఖం ధర్మరాజు కలిగింది. అది సాధారణంగా ఏదో కోల్పోతాం. మనం వెడుతూ ఉంటే ధనం ఎవడైనా కొట్టేశాడనుకోండి, లేకపోతే మనని కొంచెం పరుషమైన మాటలతో తిట్టాడనుకోండి, మన మనసులో మనం ఈ రోజుల్లో అయితే మనం మాట అంటూ ఉంటాం, అడి బీపీ రైజ్ అయిపోతుందని, బీపీ రైజ్ అయిపోతుందని అంటూ ఉంటాం. ఆ రకంగా బీపీ రైజ్ అయిపోవడం అనేటువంటి స్థితినే పాతకాలంలో ఉద్విగ్నత అనేవాళ్ళు. అది మామూలుగా సమస్థాతి కంట్రోల్లో ఉందండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి బీపీ ఎట్లా ఉందంటే మీకు చాలా కంట్రోల్లో ఉందండి, సమస్థితిలో ఉందని అంటాడు. అది శాంతి. ఈ ఉద్విగ్న స్థితి దాని ప్రమాణాన్ని బట్టి, దానికి కారణం ఏదైతే ఉందో ఆ కారణం యొక్క ప్రబలత్వాన్ని బట్టి ఆ ఉద్విగ్న స్థితి యొక్క డిగ్రీస్ ఉంటాయి. 76 కోట్ల మంది జనాన్ని నేను చంపడానికి కారణమైనాను అనేటువంటి దుఃఖము ఆయనకి ఏ స్థాయిలో ఉంది? మాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఒక ఆయన బీపీ సరే షుగర్ కౌంటు 800 దాకా వెళ్ళిందండి అన్నాడు ఒక ఆయన. నేను అసలు నమ్మలేకపోయినాను, 800 ఉంటుందో ఉండదో నాకు తెలియదు అసలు. ఇప్పుడు ధర్మరాజు గారి స్థితి 1600 లేకపోతే 32,000 అంత కౌంట్లో ఉందన్నమాట ఆ దుఃఖం. ఆ స్థితి నుంచి ఆయన్ని మళ్ళీ మామూలుగా బ్యాలెన్స్డ్ సమస్థితికి, శాంతి స్థితికి తీసుకురావాలి. అది జరిగినటువంటి పర్వం ఇది, శాంతి పర్వం. అంటే ఇక్కడ ప్రధానంగా ధర్మరాజు అంటే పురుషోత్తముడు, ఉత్తమ పురుషుడు. ఉత్తమ పురుషుడు అంటే మనం కొన్ని లక్షణాలను బట్టి ఇటువంటి వాడు ఉత్తమ పురుషుడు అని మనం వేసుకుంటాం.
కొంతమంది చాలా తొందరగా శీఘ్రంగా కోపతాపాలకు గురి అవుతూ ఉంటారు. వాళ్ళకి పెద్ద కారణం అనక్క ఉండనక్కర్లేదు, చాలా తొందరగా శీఘ్రంగా కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ ఈ మహానుభావుడైనటువంటి ధర్మరాజు అలా కాదు. ఈయనకి మహాదుఃఖం కలిగింది. అందులో ఇంకా ఎందుకు ఆయనకి దుఃఖం కలిగిందంటే 76 కోట్ల మంది చనిపోయినారు. నిజానికి ఎవడు చనిపోయినా మనకు ఒక రకమైనటువంటి దుఃఖం కలుగుతుంది. ఏదో యాక్సిడెంట్లో 10 మంది అక్కడ చనిపోతే మనం అందరం కూడా చాలా దుఃఖపడుతూ ఉంటాం. కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి, గద్గదిక వస్తుంది, చాలా బాధపడుతూ ఉంటాం. అది మన వాళ్ళైతే, మనకు ఉపకారం చేసిన వాళ్ళైతే, మనని చిన్నప్పుడు లాలించి పెంచి పోషించినటువంటి వాళ్ళైతే, వాళ్ళందరినీ తానే చంపాల్సి వస్తే ఎంత దుఃఖం కలుగుతుంది. అటువంటి దుఃఖంలో ఉన్నాడు ధర్మరాజు. అటువంటి దుఃఖంలో ఉండేటువంటి ధర్మరాజుని సమస్థితికి తీసుకురావడానికి వ్యాసుల వారికి దాదాపు 15-16 వేల శ్లోకాలు అవసరమైనవి. 15-16 వేలు పైన అటువంటి మహోదాత్త గ్రంథం. సాధారణంగా ఎవరైనా దుఃఖంలో ఉన్నారనుకోండి, ఆ దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఊరట కలిగించడానికి మనం కొన్ని మాటలు అంటూ ఉంటాం. ఏమిటయ్యా ఏడుస్తున్నావు? డబ్బు పోయిందండి. డబ్బు పోయిందా, దానికి దుఃఖం కలిగిందన్నమాట నీకు. ఎప్పుడూ కూడా తన సమస్య కాకపోతే తక్కిన వాడికి కొంచెం ఫ్రీగానే ఉంటాడు. డబ్బు పోయిందా, పోతే పోయిందిలేవా, మళ్ళీ సంపాదించుకోవచ్చు. డబ్బు పోయిందని ఏడవకు. డబ్బు బదులు నీ ప్రాణం పోయిందనుకో, ఎంత ఎంత కష్టం వస్తుంది అని ఇట్లాగా ఊరడింపు మాటలు మాట్లాడుతూ ఉంటా. డబ్బు వస్తుంది పోతుంది, ప్రాణం అట్టా కాదుగా. పోతే ఆ డబ్బు కోసం నువ్వు ఏదన్నా పెనుగులాడావనుకో, పెనుగులాడినప్పుడు దొంగ ఒక ఇనప బద్ది పెట్టి తలకాయ పగలగొడితే నీ ప్రాణమే పోయేదిగా. అందుకనే పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఒక కన్ను పోయిందని ఏడవకు, రెండో కన్ను ఉందని సంతోషించంటారు. కాబట్టి ఇటువంటి ఊరడింపు మాటలు ఆయనకి చాలా కావాల్సి వచ్చినాయి. అయితే ఏదో మామూలుగా లోక సామాన్యంగా చెప్పేటువంటి మాటల వల్ల ఆయన శాంతి పొందేటువంటి పరిస్థితిలో లేడు. దానికి కారణం ఏమిటంటే, ఈ డెన్సిటీ, సాంద్రత, దుఃఖ సాంద్రత అనేటువంటిది చాలా భయంకరంగా ఉన్నది. అతని నిలువెల్ల ప్రతి అణువులో పట్టి 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 ఉంది. దానికోసం ఆయన ఏం చేయాల్సి వచ్చిందంటే, ఒక మార్గం ఆలోచించాల్సి వచ్చింది. ఎవరు ఈ మార్గం చెప్పిన వారు? ఎవరు ఈ మార్గానికి ఆయన్ని మనస్సులో చాలా జాగ్రత్తగా సమస్థితికి తీసుకురాగలిగిన వాళ్ళు ఎవరు అనంటే, సర్వసమర్థుడైనటువంటి వాడు ఒకడే ఒకడున్నాడు, ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. కానీ శ్రీకృష్ణ పరమాత్మకు ఒక చిన్న మర్యాద అడ్డం వచ్చింది. ఏమిటంటే, శ్రీకృష్ణుడు ధర్మరాజు కంటే కొంచెం వయస్సులో చిన్నవాడు. ఎప్పుడు కూడా విద్య ఉపదేశం చేసేటువంటి వాడు 3 లక్షణాలతో పెద్దవాడై ఉండాలి. విద్య, జ్ఞాన, వయోవృద్ధులు అని అంటారు. విద్య చేత కానీ, జ్ఞానం చేత కానీ, వయస్సు చేత కానీ పెద్దవాడై ఉండాలి. జ్ఞానవృద్ధుడు నిజానికి ఉత్తమ జ్ఞానవృద్ధునానుండేని అని కృష్ణుని గురించి సభాపర్వంలోనే చెప్పారు. కానీ కృష్ణుడికి కొంచెం లోకతత్వాన్ని లోకానికి తెలియచేయాలి అనేటువంటి భావన కలిగింది. అందుకని ఆయన ఏం చేశాడంటే, భీష్ముణ్ణి, ఆయన పేరు దేవవ్రతుడు, ఆ భీష్ముణ్ణి ఇతనికి ఉపదేష్టగా, ఉపదేశం చేసేటువంటి వాడిగా నియమించాలి అనేటువంటి భావన కలిగింది. అది ఒక పట్టాన సాధ్యమయ్యేటువంటి విషయంగా కనబడటం లేదు. ఎందుకనంటే భీష్ముడు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? అంపశయ్య మీద ఉన్నాడు. అంపశయ్య అంటే ఏమిటంటే, బాణాలతో ఒక శయ్య ఏర్పాటు చేసి దాని మీద పడుకుని ఉన్నాడు. భీష్ముడికి ఒక వరం ఉంది, తండ్రి చేత పొందినటువంటి ఒక వరం. ఏమిటంటే, స్వచ్ఛంద మరణం. అంటే తాను ఎప్పుడు చనిపోవాలి అని గట్టిగా సంకల్పిస్తాడో అప్పుడు మరణం వస్తుంది.
అది ఆయనకు ఒక్కడికే ఉంది, ఇంకెవరికీ లేదు. ఆ స్వచ్ఛంద మరణం అనేటువంటి శక్తి అది దేని వల్ల వచ్చింది అంటే పితృభక్తి వల్ల వచ్చింది. తండ్రి యందు అఖండమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాడు. పులహుడు అనే ఒక మహర్షి ఎక్కడో కనిపిస్తే అయ్యా స్వామి నమస్కారం అన్నాడు అనేటప్పటికీ ఆ మహర్షి అరే నేను నీకు ఎట్ట కనిపించానయ్యా, నేనెవరికి కనిపించనే అన్నాడు. ఓహో నీకు ఎట్లా కనిపించానంటే, ఎందుకు కనిపించానంటే నేను నీవు మహాపితృభక్తి పరాయణుడు, అందుచేత అటువంటి వాళ్ళకు మాత్రమే నేను కనిపిస్తాను అన్నాడు. అంత పితృభక్తి కలిగినటువంటి వాడు దేవవ్రతుడు, దైవమునందే వ్రతము కలిగినటువంటి వాడు. అటువంటి ఆయన గంగా తీరంలో అంపశయ్య మీద యుద్ధంలో బాణపు ములుకులన్నీ బాగా గుచ్చుకుని ఉన్నటువంటి పరిస్థితిలో మనం వైద్య పరిభాషలో కాన్వలసెన్స్ అంటారు, కాన్వలసెంట్ అంటే జబ్బు నయమైపోయి ఇంకా పూర్తిగా కోలుకోకుండా ఉండేటువంటి ఒక స్థితి ఉంటుంది, ఆ స్థితిలో ఉన్నాడు భీష్ముడు. పాండవులు ఒక నెల రోజులు గంగా తీరంలోనే ఉన్నారు, యుద్ధమంతా అయిపోయిన తర్వాత అశౌచ నివృత్తి కోసం, అంటే మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరన్నా చనిపోతే వాళ్ళ సంప్రదాయాల ప్రకారంగా కొన్ని రోజులు మైలబట్టడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ మైలబట్టేటప్పుడు అన్ని కార్యాలు కూడా యథేచ్ఛగా చేయకూడదు, కొన్ని నియమాలకు కొన్ని నిబంధనలకు లొంగి ఉంటారు, దాన్ని అశౌచం అంటారు. ఇది పాటించడానికి ఒక నెల రోజులు గంగా తీరంలోనే ఉన్నారు ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా, భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, తర్వాత ఇంకా మిగిలినటువంటి భారత వీరులు వీళ్ళందరూ కూడా గంగా తీరంలో ఉండేటువంటి శంతను కుమారుడైన దేవవ్రతుడు భీష్ముడు అనేటువంటిది ఆయనకి సాధించిన పేరు, తండ్రి పెట్టిన పేరు దేవవ్రతుడు. ఇప్పుడు ధర్మరాజుకు కూడా ధర్మరాజుని పేరు కాదు, అసలు పేరు యుధిష్ఠిరుడు. ధర్మరాజు అనేటువంటిది ఆయన యొక్క గొప్పతనం వల్ల వచ్చినటువంటి పేరు. అటువంటి భీష్ముడి దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా, వెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఎవరెవరు వెళ్ళారు? ధర్మరాజు, తక్కిన పాండవులు, తర్వాత ధృతరాష్ట్రుడు, విదురుడు, ఇంకా అనేకులైనటువంటి యుయుత్సు అనేవాడు భారత యుద్ధంలో మిగిలిపోయినాడు, ధృతరాష్ట్రుని యొక్క కుమారుడే, వీళ్ళందరూ కూడా అక్కడ సమావేశమయ్యారు. అంతకు ముందే అక్కడికి వచ్చి కృష్ణుడు వీళ్ళతో పాటే వెళ్ళాడు. ద్వైపాయనుడు అంటే వ్యాస భగవానుడు, నారదుడు, దేవస్థానుడు, కణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. చూడండి, ఒక విషయం గమనించాలి మీరు, భీష్ముడు ఎంత గొప్పవాడు అనటానికి ఒక పెద్ద నిదర్శనం ఏమిటంటే నారదుడు, దేవస్థానుడు, కణుడు మొదలైనటువంటి బ్రహ్మర్షులందరూ కూడా అతన్ని చూడటానికి వచ్చారు. అతని స్థాయి ఏమిటో చూడండి. సాధారణంగా వాళ్ళని చూడటానికి అందరూ వెళ్ళాలి, ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక అని వాళ్ళందరూ మహాభక్త శ్రేష్ఠులు. అటువంటి వాళ్ళు స్వయంగా పనిగట్టుకుని దేవవ్రతుడి దగ్గరకు వచ్చారు అని అంటే దేవవ్రతుడు ఏ స్థాయి మనిషి? ఎందుకు ఈ మాట మనం భావించాలంటే ధర్మరాజుకి కలిగినటువంటి మనఃకస్మెనం అనేటువంటి దాన్ని సమూలంగా సప్రయత్నంగా తీసివేయటానికి భీష్ముడికి ఎంత సామర్థ్యం ఉందో ఇండైరెక్ట్గా చెప్తున్నారన్నమాట దీనిచేత. నారదుడు, కణుడు మొదలైనటువంటి మహర్షులందరూ కూడా శిష్య సహితంగా ఆయన్ను చూడటానికి వచ్చారు. శాంతనవుడు అని అంటారు ఆయన్ని, శంతనుని యొక్క కుమారుడు, గాంగేయుడు అని అంటారు, గంగ యొక్క కుమారుడు. అసలు ఒక్కొక్క విషయం భావన చేస్తుంటే చాలు ఆ పేరు ఎంత గొప్ప పేరు, గాంగేయుడు. ఆపగేయుడు అని అంటారు, ఆపగా అన్న నది, ఆపగేయుడు. గంగానదికి, గంగానది స్త్రీ స్వరూపాన్ని పొందితే ఆమెకు పుట్టినటువంటి వాడు ఈయన. గంగ కంటే పవిత్రమైనటువంటి నది సృష్టిలో, ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. అటువంటి గంగానదికి పుట్టినటువంటి వాడు శంతను మహారాజు యొక్క కుమారుడు. ఆయన కూడా చాలా గొప్పవాడు, వంశం కురువంశం.
భరతుడు, సంవరణుడు, ఈ చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు, మహానుభావులైనటువంటి వాళ్ళందరూ పుట్టినటువంటి వంశం. అందుకనే మనం చాలా సాధారణంగా వంశమర్యాద అంటారు. పుట్టుపూర్వోత్తరాలు వాళ్ళందరినీ గురించి భావన చేస్తూ ఉంటాం. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు, పెద్ద సభ తయారై ఉంది. ఆయన మాత్రం వృద్ధుడు గనక, యుద్ధంలో బాగా దెబ్బలు తిరిగి ఉన్నవాడు గనక, అవయవ పాటవం తగ్గిపోయిన వాడు గనక, ఇతరమైనటువంటి మనం ఈ రోజుల్లో చెప్తే దమ్ము, ప్రాణశక్తి, అత్యధికమైన ప్రాణశక్తి ఉన్నాడు కనుక, ఉన్నవాడు కనుక, ఆ బాణాల దెబ్బలన్నింటినీ తట్టుకుని ఉన్నాడు. అటువంటి ఆయన ఆ శరతల్పం మీద పడుకుని ఉన్నాడు. అంటే బాణాలతో ఒక మంచంలాగా ఏర్పాటు చేశాడు అర్జునుడు. అదొక వ్రతం. అంటే దీంట్లో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, కొన్ని కొన్ని విషయాలు మనం తప్పనిసరిగా ఎందుకు, ఏమిటి అనే ఆలోచించక తప్పదు. శరతల్పం మీద ఎందుకు పడుకున్నాడు? ఓ మంచి మృదువైనటువంటి హంసతూలిక తల్పం, దాని మీద ఎందుకు పడుకోలేదు అనేటువంటి దాని గురించి భావన చేయాలి. అదేమిటంటే, అందులో ఉన్న రహస్యం ఏమిటంటే, శరీరము మీద ఏ విధమైనటువంటి భ్రాంతి లేకుండా ఉండాలి. ఇది సిద్ధాంతం. ఈ శరీరం ఉందే, ఈ శరీరము నానావిధ భూతమయము మేను, అతి చంచలము మనసు, ఈ రెండింటితో మనము కాపురం చేయాలి. ఇవేమో, ఈ శరీరమేమో అనేకమైనటువంటి భూతాల సముదాయంతో ఏర్పడినటువంటిది, మనస్సేమో అతి చంచలమైనటువంటిది. ఈ రెండింటినీ మనం అదుపు చేసుకొని గమ్యానికి వెళ్ళాలి. గమ్యం ఏమిటి? పురుషోత్తమ ప్రాప్తి. భగవద్గీతలో చెప్పారే, పురుషోత్తమ ప్రాప్తి అనే దాని దగ్గరికి వెళ్ళాలి. ఆ పురుషోత్తమ ప్రాప్తి విషయంలో మనకు ఏ కొంచెము భావన కలిగినా, మనం మొట్టమొదటిగా నిర్ణయించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ శరీరం మీద మమకారం అనేటువంటిది ఏమాత్రము లేకుండా చేసుకోవాలి. అందుకని ఆయన ఈ కట్టెని, ఈ మాంస రక్త మాంస మేధో మధ్య అస్థి స్నాయు సంబలితమైనటువంటి ఈ దేహాన్ని అంతటినీ కూడా, నాకు దీనితో పని లేదు, దాని దారిని అది వెళ్ళిపోని, దాని యొక్క సుఖ దుఃఖాలకు నేను సంబంధించిన వాడిని కాను అనేటువంటి భావనను మనస్సులో భావన చేస్తూ లోకానికి తెలియజెప్పడం కోసం ఆ పాము మీద పడుకున్నాడు, శరతల్పం మీద పడుకున్నాడు, అంపశయ్య అని. ఇది ఇష్టపూర్వకంగా కోరి తెచ్చుకున్నది. అందరం కూడా సాధారణంగా అనేకమైనటువంటి సుఖాలు అపేక్షిస్తూ ఉంటుంది మన దేహం. వేసవికాలం ఏసీ రూమ్లో ఉంటే బాగుందనిపిస్తుంది, ఎండ పైన తట్టుకోవడానికి లేకుండా ఉంటే చక్కటి ఏసీ కారులో ప్రయాణం చేస్తే బాగుందనిపిస్తుంది. ఇట్లాగా అనేకమైనటువంటి ఏర్పాట్లు మనం చేసుకుంటూ ఉంటాం. దేనికి? శరీర సుఖం కోసం. కానీ ఈ శరీరం ఎంత పరమ భయంకరమైనదంటే, ఇంత జాగ్రత్తగా దాన్ని మనం కాపాడుతూ ఉంటే అది కాస్త ఎప్పుడో మనకి చెప్పకుండా తుస్సుమని ఎక్కడ దొంగదారిలో దొడ్డిదారిలో వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి దానికోసం మనం మహాప్రయోజనాన్ని మంట కలిపి సుఖాన్ని అపేక్షిస్తూ ఉన్నాం. ఇంత ఏడిసేది సుఖం కూడా కాదు, సుఖము వలే కనిపిస్తుంది, అది చాలా ప్రమాదకరం. సుఖమైతే దాని సంగతి వేరు, సుఖము వలే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎట్లాగంటే, ఏసీలో ఉన్నాం, ఒక క్షణము ఆ ఏసీలో నుంచి కరెంట్ లేక బయటపడ్డామనుకోండి, విలవిలలాడిపోవాల్సి వస్తుంది. అంతకు ముందుండేటువంటి అనుభవించిన సుఖం కాస్త చాలా పరమ దుఃఖంగా తయారవుతుంది. అందుకని ఆయన అంపశయ్య మీద ఉన్నాడు కావాలని. అంటే నాకు ఈ శరీరంతో ఏమీ సంబంధం లేదు, అది ఏదో వచ్చి పడింది గనక దాన్ని కొంతసేపు భరించక తప్పదు అనేటువంటి భావనలో ఉన్నాడు. కానీ దానికోసం నేను బతుకుతున్నాను అనేటువంటి భావన లేకుండా ఉన్నాడు. ఈ మహర్షులందరూ వచ్చారు. చెప్పాను కదా, నారదుడు, కణ్వుడు, దేవస్థానుడు, అసితుడైన దేవరుడు, వీళ్ళందరూ కూడా తపస్సంపన్నులు. తపస్సంపద చేత లోకాలన్నింటినీ కూడా సుఖమయం చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. వాళ్ళు వచ్చారు ఈయన దగ్గరికి. వచ్చిన తర్వాత అందరూ కుశల ప్రశ్నలు అడగాలి భీష్ముణ్ణి, దేవవ్రతుణ్ణి అనే భావన వచ్చింది వాళ్ళకి. వస్తే
అందరూ ఒక్కసారి మాట్లాడితే ఎవరు మాట్లాడింది ఏమిటో తెలియదు కదా, అందుకోసమని ఒక ప్రతినిధిని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు ఆ ప్రతినిధి అంటే నారదుడు. నారదుడు అందరినీ అందరూ ఆయన్ని ప్రతిమాలారు, అయ్యా మన దేవవ్రతుల వారితో మహానుభావుడు మహాత్ముడు, మనం ఈ రోజుల్లో మనకు ఎవడు ఎవడి మీద ప్రీతిభావన కలిగితే వాడందరినీ మహాత్ముడు అని అంటున్నాం, కానీ నిజానికి మహాత్ముడు అనే మాట పరమాత్మ తర్వాత అనదగినటువంటి మాట. అటువంటి మహాత్ముడు అయినటువంటి ఈ భీష్ముణ్ణి ఆయన కుశల ప్రశ్నలు అడుగుదాము. మా అందరి పక్షాన మీరు ప్రతినిధిగా వారిని యోగక్షేమాలు అడగండి అని నారదుడిని అడిగాడు. నారదుడు అంటే సామాన్యమైన వాడు కాదు. నారం దదాతీతి నారదః, లోకానికి అంతటికీ కూడా జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన, మహానుభావుడు. లోకంలో ఒక ప్రశ్న పుట్టింది ఒకసారి వసుదేవుడికి, ఈ సృష్టిలో సర్వజనప్రియుడంటూ ఎవడైనా ఒకడున్నాడా, అందరికీ ఇష్టమైన వాడు అంటే నారదుడు ఒక్కడే అని చెప్పారు. అటువంటి మహానుభావుడు నారదుడు. భారతంలో ఈ కథలన్నీ వస్తాయి మనకి, ఇదివరకే కొన్ని వచ్చి ఉంటాయి, మళ్ళీ లేకపోతే ముందర వచ్చి ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం 12వ పర్వంలో ప్రవేశించాం. శాంతి సప్తకం అంటారు. ఈ అంటే శాంతి, ఆనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణం అని 7 పర్వాలు. అటువంటి 7 పర్వాల్లో మొట్టమొదటిది ఇది. ఈ శాంతి సప్తకంలో నారదుడనేటువంటి వాడు మనకి ఇక్కడ మొట్టమొదటిగా దర్శనమిస్తున్నాడు. నారద నామస్మరణ కానీ ఆయన్ని హృదయంలో మనసులో భావించుకోవడం కానీ పరమ పుణ్యం. నారదుడు 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 అనుకుంటే చాలు. ఎందుకనంటే ఈ జపము చేయటం అనేటువంటిది ఇతరమైనటువంటి భావాల్ని దూరం చేసేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం నారదుడిని తీసుకుని హృదయంలో పెట్టుకున్నామో అక్కడ ఉండేటువంటి రావణాసురుడో కుంభకర్ణుడో దుర్యోధనుడో వెళ్ళిపోతారు, ఖాళీ చేసి వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్లే వచ్చి కూర్చుంటారు. అటువంటి అనర్థం లేకుండా మనకు ఈ పుణ్య కీర్తనం అంటారు, పుణ్య పురుష కీర్తనమని. అటువంటి నారదుడు, ఆయన నారదుడు వచ్చాడు, కుశల ప్రశ్నని అడిగాడు. ఎవరిని అడిగాడు? ధర్మరాజుని అడిగాడు. వీళ్ళందరూ కూడా మొట్టమొదట ధర్మరాజును చూడటానికి వచ్చారు, ఆ తర్వాత భీష్ముడిని చూడటానికి వెళ్ళారు. నారదుడు చెప్పాడు, అయ్యా నీ భాగ్యమే భాగ్యమయ్యా మహానుభావుడు. ఎందుకనంటే ఆయన మనోవిజ్ఞానవేత్త. ధర్మరాజు హృదయంలో ఉండేటువంటి వైకల్యమంతా ఆయన ముందరే ఊహించాడు. ఊహించి మొట్టమొదట్లే ఆదిలోనే హంసపాద అన్నట్టుగా, నీవు దుఃఖపడటానికి అవసరం లేదయ్యా, గోవిందుడంతటి వాడు నీకు చేయుతనిచ్చాడు. గోవిందుడు, గోవిందుడు అంటే కృష్ణుడు. గో అంటే భూమి, గో అంటే వేదం, గో అంటే కిరణాలు, ఇంకా అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఆవులు, వాటిని అన్నింటినీ ఆనందపరిచేటువంటి వాడు అని. ఆయనంతటి వాడు నీకు చేయూతనిస్తే, నీకందరూ కూడా తోడ్పడితే, నీ తమ్ముడు పరాక్రమం చూపిస్తే, హాయిగా చక్కగా శత్రువర్గాన్ని నీవు నాశనం చేసి ఎంత ఐశ్వర్యాన్ని పొందేవయ్యా, ఎంత మహాభాగ్యాన్ని పొందేవయ్యా, నీ వంటి వాడు ప్రపంచంలో ఇంకెవడైనా ఉంటాడా అని నారదుడు ధర్మరాజును అభినందించాడు. అంటే ధర్మరాజు గారికి బాగా శూలాలు గుచ్చుకున్నట్టుగా గుచ్చుకుని ఉంది మనసులో దుఃఖం. ఎంత పెకలించినా పోవటంలే, ఎంత తీసివేసుకుందామనుకున్నా ఏదో అడ్డం వస్తూనే ఉంది. అప్పుడు చాలా దుఃఖపడుతూ కుమిలిపోతూ అందరినీ చూసి, నా భాగ్యమేం భాగ్యం అండి, నా అంత దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఇంకెవరు ఉండరు అని, యుద్ధంలో చాలామందిని సంహరించాను, అదంతా అట్లా ఉంచండి, నాకు సోదరుడు. సోదరుడు అంటే ఒక కడుపున పుట్టిన ఇద్దరిని సోదరులు అంటారు. సోదరుడు అనే మాటకు అర్థం ఏమిటంటే సమానమైన ఉదరము అని, అంటే జన్మస్థానము, కడుపు కలిగిన వాడు సోదరుడు. అటువంటి కర్ణుణ్ణి చంపానయ్యా నేను, ఇంతకంటే పాపాత్ముడు సృష్టిలో ఇంకెవడైనా ఉంటాడా అని దుఃఖపడుతున్నాడు ధర్మరాజు. కర్ణుడు అనేటువంటి పేరు వినపడితే, కర్ణుడు స్మరణకు వస్తే ధర్మరాజు యొక్క హృదయం ఒక అగ్ని గుండమైపోతుంది,
కుమిరి 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 ఏడుస్తూ ఉంటాడు. కారణం ఏమిటి అని అంటే అక్కడ ఒకటే కారణం, మా అమ్మ అతని తల్లి, మేమిద్దరం ఒక తల్లి కడుపున పుట్టినవాడ. ఇక్కడ మనం ఇది కొంచెం విమర్శాత్మకంగా చూడవలసినటువంటి అవసరం ఉంది. తండ్రిని గౌరవించు, తల్లిని గౌరవించు, తమ్ముణ్ణి గౌరవించు, అన్నని గౌరవించు, బంధువుల్ని ప్రేమించు అని ఇవన్నీ అనుశాసనాలు. ఈ అనుశాసనాల్లో ఎక్కడా కూడా పక్కన క్లాజ్ ఏం లేదు, ఎందువల్లనంటే అనే మాట లేదు. తండ్రి తండ్రి గనక, తల్లి తల్లి గనక, తమ్ముడు తమ్ముడు గనక, అన్న అన్న గనక, అన్న నాకు లప్పలుగా తీసుకొచ్చి పెట్టాడు గనక అని కాదు, తండ్రి నాకు ఆస్తిచ్చాడు గనక అని కాదు, అమ్మ నాన్ను పాలు ఇచ్చి పెంచింది అని కాదు. ఆ కారణాలు ఆలోచించొద్దంటోంది ధర్మశాస్త్రం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆ దృష్టితో ధర్మరాజు ఏం చేశాడంటే గుండెలు బాదుకుని ఏడ్చాడు. కర్ణుడి ప్రస్తావన వచ్చింది. కర్ణుడి ప్రస్తావన వచ్చేటప్పటికీ కలిగినటువంటి మహావేదన, ఘోరాతి ఘోరమైనటువంటి వేదన ఆయనకు మహాదుఃఖాన్ని కలిగించింది. కర్ణ కుంతి సంవాదం చెప్పారు. కర్ణ తిరస్కారం అనేటువంటిది ప్రస్తావన వచ్చింది. యుద్ధానికి ముందర కర్ణుడు దగ్గరికి వెళ్ళింది కుంతీదేవి. అయ్యా, నువ్వు రాధేయుడివి కాదయ్యా, కౌంతేయుడివి, కుంతి యొక్క కుమారుడివి. నీవు దుర్యోధనుడి పక్షంలో ఉండి యుద్ధం చెయ్యొద్దు, పాండవుల పక్షానికి రమ్మని అడిగింది. కర్ణుడు తిరస్కరించాడు. దానికి ప్రధానమైన కారణం ఏమంటారంటే మూర్ఖత్వము అని మనం ఒక ముద్ర వేయొచ్చు, కర్ణుడి యొక్క మూర్ఖత్వం అని. కానీ దాన్ని విధి అని అంటారు. అటువంటి విషయాలన్నింటినీ కూడా స్మరించాడు ధర్మరాజు. స్మరించి భయంకరంగా ఎవ్వడు అనటానికి వీల్లేని ఘోరాతి ఘోరమైన కారు కూతను నన్ను కూశాడయ్యా, నన్ను, నా భార్యను, నా తమ్ముళ్ళని కర్ణుడు. అయినా నా మనస్సు అతని మీద కోపపడేది కాదు, ఎందుకో తెలియదు, ఒక అవ్యక్తమైనటువంటి, అతడు అన్నా అని తెలియదు అతనికి. కానీ ఆ కర్ణుడిని చూసేటప్పటికీ ఒక అవ్యక్తమైనటువంటి గౌరవభావన ఉండేది నాలో. అటువంటి కర్ణుణ్ణి నేను యుద్ధంలో కావాలని చంపించాను. అతని నడిచే తీరులో, అతని ముఖ కవళికలలో, అతని అవయవ సంస్థానంలో కుంతి యొక్క లక్షణాలు కనిపించేవిట ధర్మరాజుకి. ధర్మరాజు మహాసూక్ష్మగ్రాహి. కొన్ని కొన్ని విషయాల్ని ఆయన పట్టుకున్నటువంటి తీరు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అటువంటి కర్ణుణ్ణి నేను చంపించాను, ఈ మహాపాతకానికి శాంతి ఉంటుందా అని ప్రశ్న అడిగాడు. అంటే నారదుడప్పుడు అతనికి కొంత ఊరట వాక్యాలు పలికాడు. అంతేకాదు, ఒక సన్నివేశంలో అర్జునుడితో అన్నాడు ధర్మరాజు, కర్ణుణ్ణి నువ్వు చంపకుండా వస్తే నువ్వు నా తమ్ముడివే కాదు పో అని అతిక్రూరంగా మాట్లాడాడు. ఇవన్నీ ఎన్ని నిష్ఠురాలు పలికినా, ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడినా ఓర్చి ఉన్నవాణ్ణి చివరికి కర్ణుణ్ణి అర్జునుడి చేత చంపించాను అని పరమ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే అప్పుడు ధర్మరాజు, ఆ నారదుడు ధర్మరాజుకి మెల్లగా శాంతి వచనాలు పలికాడు. పలికి రెండు ప్రశ్నలు అడిగాడు. ఏమయ్యా, ఆ కర్ణుడి రథం భూమిలో ఎందుకు కుంగిపోయింది? కర్ణుణ్ణి పరశురాముడు శపించాడని విన్నాం, ఎందుకు శపించాడు? ఈ రెండు నాకు కారణాలు చెప్పు అని అడిగాడు ధర్మరాజు నారదుణ్ణి. అడిగితే అప్పుడు నారదుడు ధర్మరాజుకి కర్ణుడి చరిత్ర చెప్పడం ప్రారంభించాడు. కర్ణుడి యొక్క జన్మ విషయం మీరు వినే ఉంటారు. చిన్నప్పుడు కుంతి భోజుడి ఇంట్లో దుర్వాసుడనేటువంటి మహర్షి ఆతిథ్యానికి వస్తే ఆ రాజు ఆ అతని సేవకు ఈ కుంతిని వినియోగించాడు. ఆమె చాలా ఓర్పుతో, చాలా చక్కగా, ఆ దుర్వాసుడంటేనే కోపం, మూర్తీభవించే కోపానికి కాళ్ళు కన్ను ముక్కు చెవి వస్తే దుర్వాసుడు, కోపం అనేటువంటి దేవతకు అంత తీవ్రమైన కోపం కలిగినటువంటి వాడు. ఎంత తొందరగా ఆయనకి కోపం వస్తుందో చెప్పలేం.
అటువంటి ఆయనకి పరమ శాంతంగా ఓర్పుతో సర్వసేవలు చేసింది ఈ కుంతి. ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అడగకుండా పెట్టకుండా ఒక మంత్రం ఇచ్చాడు ఆమెకు, ఒక మంత్రం ఉపదేశం చేశాడు. ఆ మంత్రం ఏమిటంటే, నీవు ఈ మంత్రాన్ని స్మరించి ఏ దేవతను భావిస్తే ఆ దేవత వచ్చి నీ మనోభీష్టాన్ని నెరవేరుస్తుంది అని చెప్పాడు. అని వెళ్ళిపోయినాడు ఆయన దాన్ని. ఆయన ఇది ఒక్కొక్కసారి శాపము వరం అవుతుంది, వరము శాపం అవుతుంది. ఈమె పట్ట శాపమైంది, వరమే. ఈయన ఏదో మంత్రం ఇచ్చాడు, ఈ మంత్రం ఎట్లా పనిచేస్తుందో చూద్దాము అని మేడ మీద కూర్చుని ఆ ఎదురుగుండా చూస్తే సూర్యభగవానుడు కనిపించాడు. మంత్రం ఉచ్చరించింది, ఆయన పరిగెత్తుకొచ్చాడు. అంటే సూర్యుడు వచ్చాడు అని అంటే సూర్యుడు సూర్య బింబరూపంలో రాడు, ఆయన ఒక దేవతా ఆకారంతో వచ్చాడు. వచ్చి నీ అభీష్టం నేను తీర్చాలి అన్నాడు. అయ్యా క్షమించండి, నేను బాల్య చాపల్యం వల్ల ఈ మంత్రమహిమ తెలుసుకోవాలి అని మాత్రమే మంత్రాన్ని ఉచ్చరించాను, కాబట్టి మీరు దయచేసి వెళ్ళిపోండి అన్నది. లేదు, నువ్వు ఏ భావనతో నన్ను కోరావో ఆ భావన తీర్చకుండా నేను వెళ్ళేది లేదు. నీవు దానికి సహకరించకపోతే నిన్ను, నీకు మంత్రం ఇచ్చిన ఆ అతన్ని కూడా నాశనం చేస్తాను అని అన్నాడు. ఇది ఎక్కడ గొడవ వచ్చి పడిందిరా అనుకుని ఆమె చాలా దుఃఖపడింది. సరే, చివరికి ఒక పుత్ర ప్రదానం చేసి వెళ్ళాడు. కుంతీదేవి అప్పటికి కన్యగా ఉన్నటువంటి దశలో పుత్రుడు పుడితే ఆ పుత్రుణ్ణి కూడా తరువాత వివాహం చేసుకున్నటువంటి వాడు తన సొంత పుత్రుడిలాగానే భావించాలి అని ధర్మశాస్త్రాలు చెప్పున్నాయి. అతనిని కానీయుడు అంటారు. కానీయుడు అంటే కన్యాపుత్రుడు. పురాణాల్లో ఇద్దరున్నారు మనకి చాలా ప్రసిద్ధంగా కానీయునుడు, ఒకడు కర్ణుడు, ఇంకొకడు వేదవ్యాసుల వారు కృష్ణద్వైపాయనుడు. ఆయన కూడా సత్యవతి అనేటువంటి ఆమెకు వివాహానికి పూర్వమే పుట్టినటువంటి వాడు. అటువంటి ఆ విషయం చెప్పాడు, కర్ణుడి యొక్క జన్మవృత్తాంతం చెప్పాడు. ఎవరు? నారదుడు ధర్మరాజుకి. తర్వాత ఆమె ఇది సామాజికమైనటువంటి ఒకనొక దోషం, అంటే సమాజంలో చెప్పుకోవడానికి వీల్లేదు, అందరూ కూడా ఎత్తిపొడుస్తారు, అందరూ నిందిస్తారు, అందరూ గౌరవంగా చూడరు. అందుకని ఈమె గుట్టుగా ఆ సంతానాన్ని ఒక పెట్టెలో పెట్టి కావలసినటువంటి కొన్ని ఏర్పాట్లు చేసి ఒక నదిలో వదిలేసింది. అది అధిరథుడు రాధ అనేటువంటి సూత దంపతులకు దొరికింది. వాళ్ళు సూతులు, సూతులు అంటే రథ చోదక వృత్తి వాళ్ళ జీవనం, అంటే మహారాజులకు సారథ్యం చేస్తూ ఉంటారు. అందుకనే కర్ణుణ్ణి ఆధిరథుడు అని అంటారు, రాధేయుడు అంటారు. ఆధిరథుడు అంటే అధిరథుని యొక్క కుమారుడు, రాధ యొక్క కుమారుడు కనుక రాధేయుడు. వాళ్ళు పెంచారు. తర్వాత విధి వైపరీత్యం వల్ల అతనికి రావలసినటువంటి ధర్మజుని బుద్ధికుశలత కానీ, భీముని బల సంపద కానీ, అర్జునుని ధనుర్విద్యా పారంగతత్వం కానీ, వాసుదేవ మైత్రి కానీ, నకుల సహదేవుల నీతిశాస్త్ర కళావేదిత్వ లక్షణాలు కానీ, ఇవన్నీ అందరికీ గౌరవాన్ని, మర్యాదను, ప్రీతిని మొదలైన వాటిని పెంచుతూ ఉంటే ఇతనికి అవన్నీ కూడా కోప కారణాలు అయినాయి కర్ణుడికి నిష్కారణంగా. ఇప్పుడు ఒక మనతో పాటు ప్రవర్తించేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతడు చాలా చక్కగా చూడముచ్చటగా ఉన్నాడు, మంచి దేహపుష్టి ఉంది, నవ్వు ముఖం ఉంది. అతన్ని చూసి మనం ఎంత ఏడిస్తే ఆ నవ్వు ముఖం మనకు వస్తుంది? భగవంతుడు అతనికి ఆ మహాభాగ్యాన్ని ప్రసాదించాడని మనం సంతోషపడాలి. ఇంకెప్పుడైనా జన్మలో మనకు అటువంటి భాగ్యం కలగాలి అని. లోకంలో ఈర్ష్య అని, స్పర్ధ అని రెండు లక్షణాలు ఉంటాయి. ఈర్ష్య అంటే అవతలివాడు చెడిపోవాలి అనుకోవటం, స్పర్ధ అంటే అవతలివాడిలో ఉండేటువంటి గుణ లక్షణాన్ని చూచి అటువంటివి నాకు కలగాలి అనుకోవటం. స్పర్ధ మంచి గుణం, ఈర్ష్య దుర్మార్గ లక్షణం. ఇతడు ఈర్ష్య పెంచుకున్నాడు ఈ పాండవుల మీద. అందరికీ ఈ లక్షణాలన్నీ అతనికి చాలా గౌరవనీయాలుగా కనిపిస్తూ ఉంటే ఇతనికి మాత్రం చాలా కోప కారణాలైనాయి. ఆ రకంగా అతడు అకారణంగా, అంటే
దుర్యోధనుడికి పోనీ పాండవుల మీద ద్వేషం ఉంది అని అంటే కొంత కారణం ఉంది. ఏమిటి కారణం? రాజ్యం వాడిదా మాదా అనేటువంటిది. కర్ణుడికి అదేం లేదు. ఆ కారణంగా అతడు ఏం చేశాడంటే పాండవుల మీద మాత్సర్యం పెంచుకున్నాడు, ఈర్ష్య పెంచుకున్నాడు. ఈర్ష్య అంటే అక్షాంతి, సహనం లేకపోవటం. వాడు చెడిపోవాలి, వాడు నాశనం అవ్వాలి, వాడి తలకాయ తీసేయాలి అని ఈ రకంగా అనుకోవటం ఈర్ష్య. మాత్సర్యం అంటే వాడిని ఏమని ఏ విధంగానైనా సరే వాడిని అధఃపాతాళానికి తొక్కిపారేసి నేను పైకి రావాలి అని అనుకునే లక్షణం. ఇవి కర్ణుల్లో పెరిగిపోయినాయి. ఇవి భారతంలో శాంతి పర్వంలో మొదట చాలా వివరంగా చెప్పారు ఈ విషయాన్ని. ఈ చెప్పడంలో ఒక ఉద్దేశ్యం ఉంది. ఏమిటంటే అది దురదృష్టవశాత్తు ఇప్పటి సమాజంలో చాలామందికి కర్ణుడి మీద ఒక రకమైనటువంటి సౌమనస్యం ఏర్పడింది. మంచిదే, కర్ణుడు మంచివాడు అనేటువంటి భావన ఏర్పడింది. కానీ అది ఎంతవరకు వెళ్ళిందంటే కర్ణుడు నిజానికి అందరికంటే గొప్పవాడు, పాండవులు అందరికంటే కర్ణుడు గొప్పవాడు అనేటువంటి నిర్ణయాలకు వెళ్ళారు. అది సరైనటువంటి నిర్ణయం కాదు అని చెప్పడం అనేటువంటిది గ్రంథకర్త యొక్క తాత్పర్యం. ఆ దృష్టితో కర్ణుడిలో ఉండేటువంటి బలహీనతల్ని కొన్ని తప్పనిసరిగా చెప్పవలసి వచ్చింది. అందులో ఈ మాత్సర్యము, ఈర్ష్య అనేటువంటివి. అర్జునుని ధనుర్విద్య అతిశయం అతనికి కంటకప్రాయమైంది. అర్జునుడు మహా గురుభక్తి కలిగినటువంటి వాడు, సహజంగా నేర్పు ఉన్నటువంటి వాడు, ధనుర్విద్యను నేర్చుకోవడంలో మహాశ్రద్ధ ఉన్నటువంటి వాడు. విద్య గురువు అందరికీ ఒక రకంగానే చెబుతాడు, కానీ ఒకడు చాలా గొప్పగా రాణిస్తాడు, ఒకడేదో సాధారణంగా ఉంటాడు. దానికి కారణం ఏమిటంటే వాని శక్తిలో ఉండేటువంటి తారతమ్యం, భేదం. దాన్ని గురించి దుఃఖపడితే ప్రయోజనం లేదు. ఆ అర్జునుడు ఒకసారి అతనికి ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది. మీరు కథ విని ఉంటారు ఆది పర్వంలో. ఏమిటంటే భోజనం చేస్తున్నప్పుడు ముందరే దుర్యోధనుడు అశ్వత్థామ అర్జునుడికి ఎప్పుడు కూడా చీకట్లో అన్నం పెట్టద్దు అని వంటలవాడికి చెప్పాడు. చీకట్లో అంటే దీపం లేకుండా వెలుగు లేకుండా పెట్టద్దు అని అన్నాడు. ఓ రోజున అన్నం భోజనం చేస్తున్నారు విద్యార్థులందరూ కూడా, భోజనం వెళ్ళిపోతుంది లోపలికి. అర్జునుడికి ఒక భావన కలిగింది, అరే విస్తరి కనపట్టం లేదు, అందులో ఉండే అన్నం కనపట్టం లేదు, కానీ చేతిలోకి పదార్థం వచ్చేస్తోంది, నోట్లోకి పెడుతోంది. ఇది అభ్యాసవశం వల్ల ఈ అన్నం తిన్నట్టుగానే చీకటిలో లక్ష్యము కనపడకుండా, బాణం కనపడకుండా లక్ష్యాన్ని భేదించేటువంటి విద్యను మనం ఎందుకు నేర్చుకోకూడదు అనే ఆలోచన వచ్చింది. చీకట్లో కూడా అభ్యాసం చేయడం ప్రారంభించాడు. అది విద్యలో ఉండేటువంటి మంచి నైపుణ్యం అంటారు. ఆ ఒక్కొక్క స్ఫూర్తి అలా కలుగుతుంది. కాబట్టి అర్జునుని ధనుర్విద్యాతిశయం అతనికి కంటకప్రాయమైపోయింది. ద్రోణుణ్ణి ఆశ్రయించాడు. ద్రోణుడి దగ్గరికి వెళ్ళి, ద్రోణుడు అస్త్ర విద్య ఆచార్యుడు, ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు బ్రహ్మాస్త్రం ఉపదేశం చేయండి అని అన్నాడు. బ్రహ్మాస్త్రము ఉపదేశం చేయండి అని అంటే ఎంత గొప్పవాడైనా ఎంత వాత్సల్యం కలిగినా చేయడు. ఒక చిన్న రహస్యం మీరు గమనించాలి. ద్రోణాచార్యుడు అర్జునుడికి చెప్పినటువంటి అస్త్ర విద్యలన్నీ, బ్రహ్మాస్త్రం మొదలైన వాటిని అశ్వత్థామకు చెప్పలా, సొంత కొడుక్కి. అశ్వత్థామకు చెప్పకపోతే అశ్వత్థామ కోపం వచ్చింది. ఒకసారి ఇంట్లో నుంచి లేచిపోయినాడు. ఇంట్లో తల్లిదండ్రులు కోపపడితే మందలిస్తే లేచిపోవడం అనేదానికి మొట్టమొదటి అలవాటు చేసిన వాడు అశ్వత్థామే. ఆయన అలాగా వెళ్ళిపోతున్నాడు. అలా తిరుగుతూ మధ్యలో ద్వారకకి వెళ్ళాడు. ద్వారకకి వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ మహానుభావుడు ద్రోణాచార్యుడి పుత్రుడు కదా అని చాలా గౌరవించారు. చాలా గౌరవిస్తే అప్పుడు అశ్వత్థామ, ఏమయ్యా కృష్ణ నాకు చిన్న కోరిక ఉంది అన్నాడు. అయ్యో హాయిగా అడగండి, తమరు గొప్పవారు, బ్రహ్మ విద్యలో ఆరితేరినటువంటి వారు, ద్రోణాచార్యుల పుత్రులు, మీకు ఏమన్నా ఇస్తే మాకు ఆనందం చెప్పండి అని అన్నాడు. నీ చక్రం నాకు ఇస్తావయ్యా అన్నాడు. నీ చక్రం నాకు ఇవ్వు అన్నాడు. కృష్ణుడికి నవ్వు వచ్చింది, చాలా ఆశ్చర్యం కూడా వేసింది. అయ్యా నేను అర్జునుడంటే నా ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడతాను, మా అన్న బలరాముడంటే ఆయన మీద ఉండేటువంటి గౌరవం నాకు అంతా ఇంతా కాదు, వాళ్ళిద్దరూ ఎప్పుడు అడగలేదు, నువ్వు అడిగావు, తీసుకో అన్నాడు. తీసుకో అంటే అశ్వత్థామకు పొంగిపోయింది, ఒళ్ళంతా పొంగిపోయి చాలా ఆనందపడిపోయి
ఎడం చేతి వేలుతో ఇట తీయటానికి ప్రయత్నం చేశాడు, రాలే. ఇదేదో చాలా బరువుగా ఉంది అని కుడి చేయి ప్రయోగించాడు, రాలే. రెండూ ఉపయోగించాడు, తన శక్తిని అంతటిని కూడా తీసుకున్నాడు, అది ఎత్తలేకపోయినాడు ఆ చక్రాన్ని. మొగ్గ తిరిగి కింద పడిపోయాడు. మెల్లగా కృష్ణుడు అతన్ని నవ్విరి కూర్చోబెట్టి, అశ్వత్థామ మహానుభావ బాగుంది, ఈ చక్రము నీ నాకు తప్ప ఇంకెవరికి పనిచేయదు, అనవసరంగా నువ్వు దాని గురించి బాధపడకు. అయినా నీకు చక్రం వస్తే ఎవరి మీద ప్రయోగించాలయ్యా నీ భావన అని అడిగాడు. అడిగితే ఏ మాత్రము సంకోచించకుండా నిన్నే నీ మీదనే ప్రయోగిద్దాం అనుకున్నాను అన్నాడు. అంత గొప్పవాడు అశ్వత్థామ. ఈ లక్షణాన్ని కనిపెట్టి ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్రాన్ని అశ్వత్థామకు కూడా ఇవ్వలే. అటువంటిది కర్ణుడు అడిగాడు. కర్ణుడు అడిగితే ఆయన ద్రోణుడు ఒక మాట చెప్పాడు, ఏ ఎవరికి పెడితే వాడికి విద్య ఇవ్వకూడదు, వాడు సద్వినియోగం చేయకపోతే ప్రళయం వస్తుంది. అందుచేత వ్రత సమన్విత భూసురవర్యుడు గాని నిరుపమాన తపఃపుణ్య నిరతుడైన క్షత్రియుడు గాని బ్రహ్మాస్త్రం పొందడానికి అర్హుడయ్యా, ఇంకెవరు పొందరు అని తిరస్కరించాడు. తిరస్కరిస్తే కోపం వచ్చింది కర్ణుడికి. అందరు శిష్యులు ఒకటే కదా, కొంతమంది మీద పక్షపాతం ఏమిటి అనుకుంటూ ఉంటాం మనం. లోకంలో సాధారణమైనటువంటి విషయం. కానీ ఆ తన అసహనాన్ని తన కోపాన్ని ప్రదర్శించకుండా వెళ్ళాడు. మర్నాడే ఆయన ఇక్కడ ఒక చిన్న కులువు అందింది ఆయనకి. ద్రోణాచార్యుడు ఏమన్నాడంటే చాలా వ్రత నిష్ఠ, వ్రతం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి డిసిప్లిన్, ఒక పద్ధతి. ఇట్లా ప్రవర్తించాలి అంటే అట్లాగే ప్రవర్తించాలి, 4 గంటలకు లేవాలి, వెంటనే చన్నీళ్లలో స్నానం చేయాలి, ఏ కాలమైనా సరే, ఎంత శరీరానికి బాధ కలుగుతున్నా సరే, మరి సూర్యోపాసన చెయ్యాలి, తెల్లవారేటప్పటికి సూర్యుని ఉపాసన చెయ్యాలి అని అంటే మనమంతా ఇవన్నీ చేస్తాం, ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తాం. సంధ్యా ఉపాసన చెయ్యాలి అని అంటే మనం ఎప్పుడు చేస్తే అప్పుడే సంధ్యాకాలం అయిందని అనుకుంటాం. కానీ అట్ట కాకుండా దేశ కాల పాత్ర అధీనంగా నియమితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమయంలో చేయటం అనేటువంటిది వ్రతం. కాబట్టి అతనికి ఓ చిన్న క్లూ వచ్చింది. ద్రోణాచార్యుడు ఒక మాట చెప్పాడు, ఏమిటంటే నీవు ఉత్తమ వ్రత సంపన్నుడైనటువంటి ఒక జాతి వాడికి మాత్రమే దీన్ని ఇవ్వటానికి వీలవుతుందండి అని అన్నాడు. అందుకని వెంటనే అతను మర్నాడే బయలుదేరాడు. మహేంద్రగిరిలో పరశురాముడు అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు, ఆయన కూడా ఒక అవతారం. మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ. అంటే శ్రీరామచంద్రుడికి పూర్వంలో పరశురాముడు, శ్రీరామచంద్రుడికి తరువాత బలరాముడు. అటువంటి బలరాముడి దగ్గరికి ఆశ్రయించడానికి వెళ్ళాడు. వెళ్ళి అతనితో 2 అబద్ధాలు చెప్పాడు. ఒకటేమిటంటే నేను బ్రాహ్మణుణ్ణి అని ఓ మాట చెప్పాడు. 2వది ఏంటంటే అస్త్ర భృగువంశంలో పుట్టాను నేను అని అన్నాడు. బ్రాహ్మణుడైతే మామూలుగా ఈ ఇప్పటికి కూడా చాలా చోట్ల గోత్రం చెప్పమంటారు. గోత్రం అంటే ఒక ఆది మహర్షి దగ్గర నుంచి వచ్చినటువంటి వరస అన్నమాట. నీ గోత్రం ఏమిటి అని అడుగుతాడేమో అని అడక్క ముందరనే నేను భృగువంశం వాడిని అని చెప్పాడు. భృగువంశం వాడని ఎందుకు చెప్పాడంటే పరశురాముడు భృగువంశంలో వాడు, భార్గవ వంశం అంటారు దాన్ని. 2 అబద్ధాలు చెప్పాడు, ఇతడు నిజానికి బ్రాహ్మణుడు కాడు, 2వది భృగువంశం వాడు కాడు. అయితే కొన్ని అబద్ధాలు, కొన్ని ఆపద్ధర్మంగా కొన్ని అబద్ధాలు చెప్పచ్చు అని కొంత లైసెన్స్ ఉంది. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు చికిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు అఘము పొందదధిప అని భాగవతంలో శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్పాడు. అది రాక్షస ధర్మమే అయినా మనం కూడా ఎప్పుడైనా ఇతరులకు ప్రమాదం లేకుండా ఉన్నప్పుడు పాటిస్తే పాటించవచ్చు. ఇప్పుడు ఇతను ఆపద్ధర్మంగా ఈ బ్రాహ్మణత్వాన్నిను తర్వాత భృగువంశత్వాన్ని చెప్పాడు. భృగువంశత్వం అనేటువంటి దాన్ని కొంచెం సమర్థించుకోవచ్చును. ఎట్లాగంటే గురువు ఏ గోత్రం వాడో శిష్యుడు ఆ గోత్రం వాడే అవుతాడు అని ఒక న్యాయం ఉంది. అంచేత భార్గవుడు పరశురాముడు భృగువంశం వాడు కనుక అతనికి అనుగుణంగా ఇతను కూడా భృగువంశంలోనే పుట్టాను అని చెప్పాడు. కానీ అది వంచన. వంచన అంటే ఏమిటనమాట, తన నిజస్వరూపం తెలియకుండా అవతల వాడిని వశపరచుకోవటం.
పరశురాముడికి ఇతని మీద వాత్సల్యం కలిగింది. మనవాడు అనేటువంటి భావన ఒకటి, మంచి స్ఫురద్రూపము, చక్కటి యవ్వనము, అస్త్ర విద్యను అపేక్షించేటువంటి విద్యా దాహం ఉంది కనుక ఆయన పరశురాముడు ఆయన్ని స్వీకరించి విద్యా వైభవం ఉపదేశిస్తూ ఉన్నాడు. అస్త్ర విద్యలన్నీ కూడా అతనికి నేర్పుతూ ఉన్నాడు. ఒక రోజున, అంటే ఈ కర్ణుడి యొక్క చరిత్ర అంతా ఇక్కడ చాలా వివరంగా చెప్పారు ఈ శాంతి పర్వం ప్రారంభంలో. ఎందుకనంటే కర్ణుడు మహానుభావుడే, కారణజన్ముడే, కానీ ఒక రకమైనటువంటి మానస దౌర్బల్యం చేత అతడు ధర్మరాజు స్థాయికి ఎదగలేకపోయినాడు. ధర్మరాజు అతన్ని గురించి ఏడుస్తున్నాడు, అతన్ని గురించి నువ్వు ఇంత దుఃఖపడవలసినటువంటి అవసరం లేదయ్యా, అతనన్నీ కూడా స్వయంకృత అపరాధాలు చేశాడు అని ధర్మరాజుకి ఒక ఊరట కలిగించడం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకుని ఈ కథంతా చెప్పారు శాంతి పర్వం ప్రారంభంలో. ఆయన ఆశ్రమ, పరశురాముని ఆశ్రమ పరిసరాల్లో అస్త్ర విద్యను అభ్యాసం చేస్తున్నాడు. విద్యకు ఎప్పుడు కూడా అభ్యాసం చాలా ముఖ్యం. అభ్యాసం అంటే అనగా ననగా రాగం అతిశయిల్లుచునుండు. మొదట సరిగమ పదని అనే వాటిని మనం వాటి స్థాయిల్లో పలకలేం. మెల్లగా పాఠం చెప్పేటువంటి వాళ్ళు ఇట్లా పలుకు అని చెప్పిస్తారు. చెప్పించి నువ్వు రోజు ప్రాక్టీస్ చేయంటారు. ప్రాక్టీస్ చేయటం అభ్యాసం అన్నమాట. ఆ అభ్యాసం చేస్తూ ఉంటే ఒక రోజున ఒక ఘోరం జరిగిపోయింది. ఒక ఉత్తమ బ్రాహ్మణుని యొక్క హోమధేను, మామూలుగా ఉత్తమ మధ్యమ అధమ భేదాలు ఉంటాయి, హోమధేనువు ఉత్తమధేనువు. ఏదో ఇంట్లో పాలు మొదలైన వాటిని ఉపయోగించుకోవడానికి పనికొచ్చేది మధ్య రకమైనటువంటిది. కషాయి వాడి కొంపకు పంపించడానికి వీలైనటువంటి దాన్ని అధమం అంటారు. ఇది హోమధేనువు. అంటే యజ్ఞయాగాది కర్మానుష్ఠానములలో పంచ గవ్యములు అంటారు, పాలు, పెరుగు, నెయ్యి మొదలైనటువంటి మలము, మూత్రము, ఈ ఐదు పంచ గవ్యములు అంటారు. గోవు నుండి వచ్చేటువంటి ఐదు మహా పదార్థాలు, ఈ పంచగవ్యములను యజ్ఞంలో ఉపయోగిస్తారు. అటువంటి దాన్ని హోమధేనువు అంటారు. అటువంటి హోమధేనువు ఆ పరిసరాల్లో తిరుగుతూ ఉంటే ఇతడు బాణం పెట్టి కొట్టేటప్పటికి దూడ అడ్డం వచ్చింది. దాని ఆ హోమధేనువు యొక్క దూడ అడ్డం వచ్చింది, బాణం దానికి తగిలిపోయింది. లక్ష్యం ఇతడికి అది లక్ష్యం కాదు. ఆవు దూడను చంపాలని అనుకోలేదు, కానీ గోహత్య పాతకం వచ్చేసింది. గోహత్య అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి హత్యగా పురాణాలు అభివర్ణిస్తున్నాయి. ఎందుకంటే గోవు అనే దాని యొక్క మహిమను అనుశాసన పర్వంలో చాలా విస్తృతంగా చెప్పారు. అక్కడికి వస్తాం మనం, వచ్చినప్పుడు చెప్పుకుందాం. కానీ ఒక మాట మాత్రం ఉంది, గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్. గోవుల శరీరంలో చతుర్దశ భువనాలు ఉన్నాయట. ఉన్నాయట అంటే మనం దాన్ని డొక్క చించితే కనిపిస్తాయని కాదు, అర్థం కాదు. 14 లోకాల్లో ఏ ఏ లక్షణాలు, ఉత్తమ లక్షణాలు ఉన్నాయో ఆ ఉత్తమ లక్షణాలన్నీ గోవు యొక్క సమస్తమైనటువంటి అవయవాల్లో ఉన్నాయి అని కనిపెట్టారు. అందుకనే ఇప్పటికి కూడా గోవుని పరమ పవిత్రంగా చూడటం, గంగని పరమ పవిత్రంగా చూడటం అనేటువంటిది జరుగుతోంది. ఆ గోహత్య జరిగిపోయింది. కర్ణుడికి అనుకోకుండా గోహత్యా పాతకం వచ్చింది. అది చూశాడు ఎవరు, గోవు యొక్క స్వామి చూచి శపించాడు. ఏమని శపించాడు, నీవు చాలా తీవ్రంగా యుద్ధంలో ప్రాణ సంకట పరిస్థితిలో ఉన్నప్పుడు నీ రథం భూమిలో కుంగిపోతుంది అని శాపమిచ్చాడు. ఈ శాపాలును వరాలు ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే వాటి వెనకాల ఒక సైంటిఫిక్ థియరీస్ ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఈ ఆవుదూడని చంపడానికి, యుద్ధంలో రథం కుంగిపోవడానికి ఏమిటి సంబంధం అండి? ఆవుదూడని చంపితే నీ పిల్లవాడు చూస్తాడనో ఏదో శపించవచ్చును, కానీ యుద్ధంలో నీవు రథంలో సంకట స్థితిలో ఉన్నప్పుడు ఆ రథం చక్రము భూమిలో కుంగిపోతుంది అని అన్నాడు. అందుకనే శాపాలేవి కూడా మనుష్య కర్తృకాలు అనుకోకూడదు, అవన్నీ కూడా భగవంతుని యొక్క వాక్కు. మనం మా మనుష్య రూపంలో వస్తాయంతే. వాడు అంత తీవ్రమైన వేదంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు
ఎప్పుడో యుద్ధంలో చాలా చిన్న వయస్సులో కర్ణుడు ఉన్నప్పుడు ఆ యుద్ధం వచ్చేనో చచ్చేనో ఏమిటో ఆయన ఊహించాడా? హఠాత్తుగా ఆయన నోట్లో నుంచి ఈ మాట వచ్చేసింది. ఏమిటి? యుద్ధంలో నీ రథచక్రం భూమిలో కుంగిపోతుంది అని. అంటే అది విధి రాత. హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లవాట లిఖిత రేఖ పరిమార్ష్టం నశక్యతే అని అంటారు పెద్దవాళ్ళు. బ్రహ్మ కానీ విష్ణువు కానీ శివుడు కానీ దేవతలు కానీ ఇంద్రుడు కానీ ఈ లలాట లిఖిత రేఖ చెరపలేరెవరు కూడా. అందుకనే ఓ చమత్కారమైన కథ చెప్తారు. ఓ నారదుడికి ఓ పుర్రె కనిపించిందిట సముద్ర తీరంలో వెళుతూ ఉంటే. ఆ పుర్రె మీద అక్షరాలు చూశాడు బ్రహ్మగారి రాత. చూసి అందులో జీవితం అంతా దరిద్రుడు, ఏదో అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు, చివరికి సముద్ర తీరంలో చనిపోతాడు అని చివరి నాలుగో పాదం కించిత్ భోగం భవిష్యతి అని ఉంది అంట. నారదుడికి ఈ మా నాయనగారు కొంచెం స్క్రూస్ లూజ్ అనుకుంటాను ఆయనకి, బ్రహ్మదేవుడి గారికి ఈ రాత రాసేదానికి ఏదన్నా కొంచెం అర్థం పద్ధం ఉండాలి కదా, ఏమీ లేకుండా ఈయన ఈ రాత రాశాడు ఏమిటి, సముద్ర తీరంలో మరణం అని అన్నాడు బాగానే ఉంది, మరణం అయిన తర్వాత కించిత్ భోగం భవిష్యతి, చచ్చిన తర్వాత ఇంకా భోగం ఏమిటండి అని సందేహం కలిగింది నారదుడికి. అది చంకలో చుట్టుకుని మాతితో పాటు తీసుకుని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా చూడు ఇటువంటి రాతలు రాస్తున్నావు, అందుకనే నిన్ను ముసలివాడు అన్నారు పనికిమాలినవాడు అన్నారు అని అంటే, అది కాదు నాయన, ఆ విధవ పుర్రెకు నీ చేతులతో పట్టుకునే స్పరిశ బ్రహ్మలోకానికి వచ్చేటువంటి భాగ్యం కలిగింది కదా, అదే కించిత్ భోగం అని అన్నాడు. కాబట్టి బ్రహ్మదేవుడు రాతకి ఎప్పుడు కూడా అన్ని రాకరణం జరగదు. కాబట్టి ఈ శాపాలని అవన్నీ ఆ ముఖంలో ఉంటాయి. అందుచేత కర్ణుడికి శాపం అతని నోట్లో నుంచి ఆ మాట వచ్చేసింది. ఏమని? యుద్ధంలో నీ రథము చక్రము భూమిలో కుంగిపోతుంది. మనమంతా అది కర్ణపర్వంలో చూశాం ఎట్లా కుంగిపోయిందో, ఎట్లా ఆ సందర్భంలో కృష్ణుడి యొక్క ప్రేరణ చేత అర్జునుడు కర్ణ సంహారం చేశాడో అదంతా కూడా మనం చూసాం. ఇది ఒక శాపం, మొట్టమొదటి శాపం. ఆ తర్వాత వెళ్ళాడు పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. పరశురాముడి దగ్గర అస్త్ర విద్య నేర్చుకుంటున్నాను కానీ అన్ని విద్యలు నేర్పాడు ఆయన. బ్రహ్మాస్త్రంతో సహా అన్ని అస్త్రాలు ఉపదేశం చేశాడు. దానికి కారణం ఏమిటంటే యోగ్యత ఉన్నది, హీస్ క్వాలిఫైడ్. ఏమిటి? బ్రాహ్మణుడని చెప్పాడు, భృగువంశం వాడిని చెప్పాడు. అందుచేత ఆయన విచారించకుండా ఆయనకి బ్రహ్మాస్త్రం మొదలైన అస్త్రాలన్నీ ఉపదేశం చేశాడు. అట్లా ఉపదేశం చేసి హాయిగా గురు శిష్యులు ఉన్నారు. ఒక రోజున ఈయన ఒక చోట పరశురాముడికి కాస్త విశ్రాంతి తీసుకోవాలని అనిపించింది. అరణ్యంలో తిరిగి 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 అలసిపోయినాడు. వెంటనే కర్ణుడు తన తొడ మీద ఆయన తలకాయ పెట్టుకుని ఆయనకి సుఖశయనం ఏర్పాటు చేశాడు. పరశురాముడికి హాయిగా నిద్రపోతున్నాడు ఆయన. అలకము అనే పేరు కలిగినటువంటి ఒక పురుగు, కుమ్మరి పురుగు లాంటిది ఒకటి సరిగ్గా ఆ సమయంలో ఈ కర్ణుడి యొక్క తొడ కింది భాగంలో మెల్లమెల్లగా కొరకటం ప్రారంభించింది. చూడండి, మనం ఈగ మన శరీరం మీద వాల్తేనే తట్టుకోలేం, గవక్కం తోలేస్తాం. ఇది ఒక పురుగు, అందులో కుమ్మరి పురుగు. కుమ్మరి పురుగు మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొరుకుతుంది. ఆ కొరుకుతున్న ఈ తొడ భాగం కొరుకుతోంది. కొరుకుతుంటే రాయిలాగా కూర్చున్నాడు కర్ణుడు. కదర్లా మెదర్లా. ఎందుకని? గురువుగారికి నిద్రాభంగం అవుతుందని. గురువుగారి మీద మహాభక్తి, ఆయనకి నిద్రాభంగం కాకూడదు. తన తొడకి ఏదన్నా ప్రమాదం జరిగితే తర్వాత చూసుకోవచ్చు కానీ అది కొరుకుతూనే ఉంది. రక్తం ఒక ప్రవాహం కారటం ప్రారంభించింది. అది మెల్లగా పడుకునున్నటువంటి పరశురాముడి యొక్క శరీరానికి తాకింది. మెల్లగా చూశాడు, ఏమిటో తడితడిగా ఉంది, ఎర్ర ఎర్రగా ఉంది, గందరగోళంగా ఉంది, ఏమిట్రా అన్నాడు శిష్యుణ్ణి. స్వామి అదిగో చూడండి, అది తొలుస్తోంది కానీ మీకు నిద్రాభంగం కలగకుండా ఉండాలి అని నేను అట్టాగే సహించి ఊరుకున్నాను అని అన్నాడు. అనేటప్పటికీ ఆయన తీవ్రంగా దాన్ని చూశాడు. చూసేటప్పటికీ అది చచ్చిపోయింది. పైన దాని స్థానంలో పైన ఒక స్వరూపం కనిపించింది. ఆ కీటాన్ని చూశాడు. వాడు ఒక రాక్షసుడు. అతనికి ఈ పరశురాముని యొక్క దర్శనం వల్ల, పరశురాముని యొక్క చూపు వల్ల అతనికి శాప విమోచనమైంది. వాడి పేరు గ్రస్తుడు. గ్రస్త అంటే తినబడినవాడు అని అర్థం.
కొన్ని పేర్లు చాలా చమత్కారంగా ఉంటాయి. ఆ గ్రస్తుడనే రాక్షసుడు భృగు అని ఒక మహర్షి ఉన్నాడు. అతని యొక్క పత్నిని అపహరించుకుని పోతూ ఉంటే భృగు శాపం, భృగు శపించి నువ్వు ఒక పురుగు అయిపోతావని శపించాడు. ఆ శాపం వల్ల వాడట వాడున్నాడు. ఆ శాపము ఎవరి వల్ల నివృత్తి అవుతుంది అని అంటే పరశురాముడి వల్లనే అవుతుంది. ఆ పరశురాముని దర్శనం చేత అతనికి శాప విముక్తి అయింది. అతను తన వారిని తాను వెళ్ళిపోయినాడు. నేను మహా ఇటువంటి వాణ్ణి, నా పేరు గ్రస్తుడు, నేను ఒక భృగుపత్నిని అపహరించుకుని పోతూ ఉంటే ఆయన శాపం ఇచ్చాడు, ఆ శాపం కారణంగా నేను ఈ విధంగా అవ్వాల్సి వచ్చింది అని చెప్పి నాకు శాప విమోచనమైంది, తమరు మహానుభావులు అని చెప్పి నమస్కారం చేసి వెళ్ళిపోయినాడు. పరశురాముడికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎవడైనా శరీరంలో కొంత భాగము ఒక పురుగో ఓ తేల్లాంటిదో కొడుతూ ఉంటే సహిస్తారా, సహించడం అనేటువంటిది సాధ్యమవుతుందా? దీనికి సంబంధించింది కూడా ఒక కథ చెప్తారు. ఒక మహర్షి, ఓ మంచి తపస్సంపన్నుడైనటువంటి వాడు నదిలో స్నానం చేస్తున్నాడు. నదిలో స్నానం చేస్తుంటే ఒక తేలు అలాగా కొట్టుకుని వస్తోంది నీళ్ళల్లో. పాపం ఆయనకి జాలి కలిగింది. జాలి కలిగితే మెల్లగా చెయ్యి అడ్డం పెట్టి, అక్కడ ఇంక వేరే మార్గం ఏం లేదు, చెయ్యి అడ్డం పెట్టి ఆ నీళ్లలో నుంచి దాన్ని పైకి తీశాడు. అది టక్కన కుట్టింది. టక్కన కుట్టేసేటప్పటికి కింద పడేసేసాడు. మళ్ళీ అది వెలవెల్లాడుతోంది. మళ్ళీ పట్టాడు, మళ్ళీ కుట్టింది. మళ్ళీ మూడోసారి ఆ పక్కన ఉన్నవాళ్ళు, ఏమండి మీకు, మీరు ఏమిటి చేస్తున్నారో, మీకు ఏమైనా అర్థమవుతుందా? అది దుష్టమైన పురుగు, అది కుడుతోంది, దానివల్ల మీకు చాలా బాధ కలుగుతుంది అని అంటే, కుట్టే స్వభావాన్ని అది మానుకోకపోతే రక్షించే స్వభావాన్ని నేనెందుకు మానుకోవాలి అన్నాడు ఆయన. దాని స్వభావం కుట్టడం, నా స్వభావం రక్షించడం అని అన్నాడు. ఇట్లాంటి కథలు మనం అక్కడక్కడ వింటూ ఉంటాం. చాలా గొప్ప నీతి పాఠాలు ఇవన్నీ కూడా. అంటే అట్లా అని మనం అందరం కూడా తేరు కనిపించినప్పుడు చేతిలో పెట్టుకోమని అర్థం కాదు. వాటి వెనకాల మనిషి యొక్క ధైర్యము, ధీరమతే ఇది ధీర వికార హేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి తయేవ ధీరా అని అన్నాడు. వికారము పొందటానికి తగినటువంటి అవకాశాలన్నీ ఉన్నా ఎవడైతే వికారం పొందడో వాడు ధీరుడు అని అన్నాడు. మామూలుగా లోకంలో ఇప్పుడు మనం మాట వింటూ ఉంటాం, అంటూ ఉంటాం కూడా, నేరం నాది కాదండి, ఆకలిది. ఆకలి ఎవడిది? తప్పించుకోవడానికి మనం చెబుతూ ఉంటాం, మనం చేసే తప్పుడు పనులన్నింటినీ సమర్థించుకోవడానికి ఇటువంటి మాటలు అంటూ ఉంటాం. కానీ ఇవేం పనికిరావు. ధీరుడు అయినటువంటి వాడు అట్లా ప్రవర్తించడు. అందుకని కర్ణుడి యొక్క ధైర్యము పరశురాముడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. వెంటనే అడిగాడు, నీవు బ్రాహ్మణుడు అని చెప్పావు, బ్రాహ్మణుల్లో ఇంత గుండె ధైర్యం ఉండటం అనేది అసాధ్యము, నువ్వెవడో చెప్పు అని అన్నాడు. ఏదో చెప్పన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు, అయ్యా నేను సూతుణ్ణి, మరి ఎందుకు ఇట్లా చెప్పావు? ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించమంటే ఉత్తమ వ్రతనిష్ట కలిగినటువంటి బ్రాహ్మణుడికి తప్ప నేను బ్రహ్మాస్త్రం ఉపదేశించకూడదని అన్నాడు. అందుకని నేను మీ దగ్గర ఈ రకంగా చెప్పాల్సి వచ్చింది అని చెప్పాడు. అయితే పరశురాముడికి కోపం వచ్చింది. నువ్వు వంచన చేసి నా దగ్గర నుంచి విద్య నేర్చుకున్నావు కనుక అవసరమైనప్పుడు ఆ అస్త్ర విద్య నీకు స్మృతిలోకి రాదు, నీకు గుర్తురావు. అంటే అస్త్రాలకు సంబంధించి మంత్రం ఉంటుంది, ప్రయోగ మంత్రం, ఉపసంహార మంత్రం అని. అది ప్రయోగించేటప్పుడు ఒక మంత్రాన్ని చదవాలి. మళ్ళీ అక్కడి నుంచి లక్ష్య భేదం అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తిప్పాలి. ఈ అశ్వత్థామ ఒకసారి బ్రహ్మశిరోనామకాస్త్రం అని ప్రయోగించాడు అర్జునుడి మీద. వాడికి ప్రయోగం తెలుసు కానీ ఉపసంహారం తెలియదు. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. అది కాల్చేస్తుంది లోకాలని. అటువంటి పద్ధతులు కాకుండా ప్రయోగ మంత్రము, ఉపసంహార మంత్రము అని రెండు ఉంటాయి. ఆ రెండింటినీ కూడా చాలా చక్కగా నేర్చుకున్నటువంటి వాడు తప్ప ఎవడు అస్త్రాలని ప్రయోగించకూడదు. కాబట్టి నీకు ఆ రెండు మంత్రాలు కూడా అవసరమైన సమయంలో గుర్తురావు అని రెండో శాపం వచ్చేసింది. బ్రాహ్మణ శాపం ఒకటి, పరశురామ శాపం ఒకటి. అయితే ఈ కర్ణుడు దీనిని ప్రకటించలేదు. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. హాయ్ దుర్యోధన, మన ఇద్దరం స్నేహితులం, పరశురాముడు నాకు సర్వాస్త్రాలు ఉపదేశం చేశాడు కాబట్టి నీకేం భయం లేదు. ఉపదేశం చేసిన మాట చెప్పాడు కానీ శాపం ఇచ్చిన మాట చెప్పలే. అందుకనే దుర్యోధనుడు
మూర్ఖుడు. మూర్ఖుడంటే తనకు తెలియదు, ఇతడు చెబితే వినడు. తెలుగులో ఒక సామెత ఉంది, చేదస్తంభముడు చెబితే వినడు, గిలితే ఏడుస్తాడు అని ఒక సామెత. ఆ రకంగా ఈ మూర్ఖుడు, పరమ మూర్ఖుడు ఇద్దరున్నారు లోకంలో, మహాభయంకరమైన మూర్ఖులని చెప్పారు దశానన సుయోధనుడు, రావణాసురుడును దుర్యోధనుడు. ఏమిటంటే వీళ్ళలో మూర్ఖత్వము, ఆ రావణాసురుడు హనుమంతుడు వచ్చి ఆ అశోకవనాన్నంతా సర్వనాశనం చేయటం చూశాడు. ఏది, ఇతరుడు తన రాష్ట్రంలోకి, తన స్థానంలోకి వచ్చి తనకుండేటువంటి ఇష్టమైనటువంటి వనాన్ని, తన కుమారుణ్ణి అందరినీ సర్వసంహారం చేశాడు ఒక్కడై వచ్చి. నాలాంటి వాళ్ళు ఇంకెవరు లేరు ప్రపంచంలో, నా అంత అధముడు ఇంకోడు ఎవడు లేడు. నా మత్తహ ప్రత్యవరః కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధో, నాకంటే తక్కువ వాడెవడు సుగ్రీవుడి దగ్గర లేడయ్యా అని చెప్పాడు. అది నిజమైన మాట కాదు, కానీ తక్కిన వాళ్ళు కూడా అటువంటి వాళ్లే. అటువంటి నేనొచ్చి ఇంత నాశనం చేశాను, వాళ్ళందరూ వస్తే నువ్వు ఏమైపోతావు అని అంటే మళ్ళీ యుద్ధానికి వచ్చాడు రావణాసురుడు. ఇంతకంటే మూర్ఖుడున్నాడా అని అన్నాడు. అలాగే గోగ్రహణం, ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణ సందర్భంలో అర్జునుడొక్కడు, ఉత్తర గోగ్రహణ సందర్భంలో అర్జునుడొక్కడు వీళ్ళందరినీ భీష్మద్రోణ కృపాది ధన్వి నికర ఆభీరమైనటువంటి ఆ మహాసేనంతటినీ కూడా ఒక్కడు నిర్వహించాడు, అయినా మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. అది మూర్ఖత్వం. అంటే ఈ దుర్యోధనుడికి కర్ణుడి మీద పరమ విశ్వాసం. కర్ణుడు అనేక పర్యాయాలు దుర్యోధనుడిని కొంప ముంచి వెళ్ళిపోయినాడు. మహా తీవ్రమైనటువంటి ఆపద ఘట్టాల్లో అతన్ని దాని వాడి దారిని వాడిని వదిలిపెట్టేసేసి తర్వాత మర్నాడో తర్వాత కాసేపు అయిన తర్వాత వచ్చి కుశల ప్రశ్నలు వేశాడు. కానీ దుర్యోధనుడికి అర్థం కాల. అట్లాగే ఈ పరశురాముని యొక్క శాప విషయాన్ని గురించి అతడు చెప్పల, దాచిపెట్టాడు. దాచిపెట్టి నీకు యుద్ధంలో ఏ విధమైన సహాయం కావలసి వచ్చినా, పాండవులైనా ఎవరైనా సరే నేను నీకు జయాన్ని తెచ్చిపెడతాను అని అతన్ని నమ్మించి పలికాడు. ఇక్కడ నారదుడు చెబుతూ చెబుతూ ఒక్క మాట అన్నాడు. ఆ మాటని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఏ అన్నకు ద్రోహం చేశానని నువ్వు అలమటిస్తున్నావో, ఆ ఇవి మీ అన్న పోయిన పోకులు అని అన్నాడు చాలా స్పష్టంగా నారదుడు. మీ అన్నగారి గుణాలు ఇట్టాంటివయ్యా అన్నాడు. అంటే నిజానికి ధర్మరాజు హృదయంలో గుణాగుణ విచారణ లేదు, ఉండనక్కర్లేదని చెప్పుకున్నాం మనం. తల్లి దోషాన్ని భావించకూడదు, తండ్రి దోషాన్ని భావించకూడదు, మా నాయన నాకేం చేశాడనకూడదు. తండ్రి గనక అంతే. రాముడు దానికి నిదర్శనం. రాముడు దశరథుడి చెబితే నేను నిప్పుల్లో దూకమంటే దూకుతాను, నీళ్లల్లో పడమంటే పడతానన్నాడు. దశరథుడు ఏం చేశాడు రాముడికి? నిజానికి మనం అనుకునేట్టుగా ఏమైనా ఉపకారం చేశాడా? ఆయన ఉద్దేశంలో ఒకటే, ఆయన నా తండ్రి అంతే. అదే శ్రీరాముడు కూడా అన్నాడు, సీత అంటే నీకెందుకయ్యా ఇష్టము, ఆమె నా భార్య గనక. ఇతరమైన లక్షణాలు ఏం లేవు, ఇంకేమన్నా నాలుగైదు లక్షణాలు చెప్పు. ఏం లేవు. సీత కూడా అంతే, ఆయన నా భర్త గనక. ఇది దీని పేరే బాంధవం, బంధుత్వం. తక్కిన బంధుత్వాలన్నీ జన్మతో వస్తాయి, భార్యాభర్తృ సంబంధం అనేది మధ్యలో వస్తుంది. దాని యందు కూడా సహజంగా వచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క సంబంధం లాంటి భావాన్నే భారతదేశం ఋషి సంప్రదాయం పాటించుకుంటూ వచ్చింది. మనం కూడా అదే పాటించాలి. దాన్ని చెప్పడమే ఈ కథలో ఉద్దేశం. నారదుడు అంటున్నాడు, ఇవి మీ అన్న పోయిన పోకులు, అయ్యా జాగ్రత్తగా విను, మీ అన్నగారు చేసినవి ఏమిటి? రెండు శాపాలు పొందాడు. ఇప్పటికీ దుర్యోధనుడికి అబద్ధాలు చెప్పాడు, అబద్ధం చెప్పలే, నిజం చెప్పలేదు. పరశురాముడు శాపమిచ్చాడు అనేటువంటి అంశాన్ని చెప్పలేదు. ఇది చెప్పకుండా కప్పిపుచ్చినందువల్ల అతడు దుర్యోధనుడికి ద్రోహం చేసినట్టు అవుతుంది. కాబట్టి మనం లోకంలో ధర్మరాజు పక్షంగా ఆలోచిస్తే ఇవన్నీ ఆయనకి పట్టవు. ఆయన మా అమ్మ, నేను ఏ గర్భము నుండి పుట్టానో ఆ గర్భంలో పుట్టినటువంటి వాడు, ఒక రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళము, ఆయన ఏం తప్పు చేశాడనేది నాకు అక్కర్లేదు అని నిజమైనటువంటి బంధుత్వ భావన ఉన్నటువంటి వాడు ధర్మరాజు. నిమిత్తాలని చూచేటువంటి వాళ్ళు లోకం, ఏదో కారణం. అందుకనే ప్రేమ అనేది సవ్యాజమైతే దుర్మార్గం, నిర్వ్యాజమైతే మంచిది.
ఎందుకు ప్రేమిస్తున్నావు అనేటువంటి ప్రశ్న ఉండకూడదు అనుకునేది మనం అదే దృష్టితో. తరువాత రాజ్యాన్ని పరిపాలించుకుంటున్నారు దుర్యోధనుడు, కర్ణుడు, వాళ్ళు పాండవులనేమో గెంటేసేసారు, అవన్నీ అయినాయి. ఓసారి కళింగ దేశ అధిపతి ఆయన కూతు శుభాంగి అనేటువంటి ఆమె, ఆ శుభాంగికి స్వయంవరం దొరుకుతోంది. దుర్యోధనుడు ఆమెను భార్యగా చేసుకుందామని వెళ్ళాడు. బాసటగా కర్ణుడు వెళ్ళాడు. అంటే దుర్యోధనుడికి తన మిత్రుడికి ఎటువంటి పరిస్థితిలో ఏ ఆపద వచ్చినా ఆ ఆపదను తొలగించి రక్షించి వివాహం చేయించాలి అనేటువంటి పూనికతో వెళ్ళాడు శుభాంగి అనేటువంటి ఆమె. అప్పుడు చాలా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. స్వయంవరాలన్నీ కూడా చాలా చిత్రంగా జరుగుతూ ఉంటాయి. స్వయంవరం అనేటువంటిది మనం పురాణాల్లో ఇతిహాసాల్లో వాటిలో చూస్తే చాలా తమాషాగా ఉంటుంది. రాజులందరినీ పిలుస్తారు, ఈ పెళ్లి కూతుర్ని అందరికీ చూపిస్తూ ఉంటారు. చూపిస్తూ ఉంటే ఆమె తన మనస్సు ఎక్కడ నిలుస్తుందో అక్కడ ఆగి అతని మెడలో దండ వేసి వెనక్కి వెళ్ళిపోతుంది, వాడు మొగుడు కావాలి. ఇది అందరికీ తెలుసు. కానీ ప్రతివాడు నేను మన్మథుణ్ణి చంపి పుట్టాననుకుంటాడు, ఆమె నన్నే వరించాలనుకుంటాడు. అందరూ అటువంటి వాళ్లే. ఆ శుభాంగి ఈ దుర్యోధనుణ్ణి తప్పించి ముందరికి వెళ్ళిపోతోంది. వెళుతుంటే పట్టుకున్నాడు. అప్పుడు పెద్ద యుద్ధం జరిగింది. రాజులందరూ మహానుభావులందరూ కూడా యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే వాళ్ళందరినీ కూడా నిలువరించాడు కర్ణుడు. చాలా గొప్ప పరాక్రమాన్ని చూపించాడు. అప్పుడు జరాసంధుడికి కర్ణుడి మీద పగ పుట్టింది. వీడు అతి సామాన్యమైన వ్యక్తి, నేను కృష్ణుడంతటి వాడితో వైరం పెట్టుకున్నటువంటి వాడిని, నన్ను కూడా వీడు అలవోకగా గెలిచినాడే అని అతనితో ప్రత్యేకించి ఒకసారి ద్వంద్వ యుద్ధానికి పిలిచాడు జరాసంధుడిని. జరాసంధుడు కర్ణుడిని పిలిస్తే యుద్ధం చేశారు. ఆ యుద్ధం చేస్తే జరాసంధుడు ఓడిపోవాల్సి వచ్చింది. జరాసంధుడంటే చాలా గొప్పవాడు, బార్హద్రథి అంటారు వాడిని, బృహద్రథుని యొక్క కుమారుడు. నాలుగు పర్వతాల మధ్య గిరిదుర్గం, ఆ గిరిదుర్గంలో వాడి రాజ్యం. పైగా అతడు జరాసంధుడు, జర అనేటువంటి ఒక రాక్షసి చేత సంధింపబడిన వాడు, రెండు ముక్కలుగా పుడితే అతికించి జర అనేటువంటిది పుట్టించింది వాడిని. అందుకని అటువంటి జరాసంధుడు చాలా గొప్ప బల సాహసాలు కలిగినటువంటి వాడు. కృష్ణుడు కూడా అనేక పర్యాయాలు అతనితో యుద్ధం చేయవలసి వచ్చింది. అటువంటి జరాసంధుడైనటువంటి వాడిని కూడా కర్ణుడు ఓడించాడు. అతనికి చాలా ముచ్చెమటలు పట్టించేట్టు చేశాడు. అప్పుడు జరాసంధుడు మెచ్చుకొని అతడికి మాలిని అనే పేరు కలిగినటువంటి నగరం కానుకగా ఇచ్చాడు. ఇది కూడా నారదుడు ధర్మరాజుకి ఆ సందర్భంలో చెప్పాడు. ఇది వరకు నువ్వు కొంత విన్నమాటే కదా అని అన్నాడు. ఆ తర్వాత కర్ణుడు సహజ కవచ కుండలాలు కలిగినటువంటి వాడు. సహజంగా కవచం అంటే మనకి చర్మంలాగా పైన ఇంకొక లేయర్ అభేద్యము, బాణాదులకు లొంగనటువంటి ఒక కవచం అనేటువంటి పదార్థం సహజంగా ఉంది, పుట్టుకతో వచ్చింది అతనికి. అట్లాగే కుండలాలు, అవి కూడా రక్షణ ద్రవ్యాలు. అవి ఉంటే అటువంటి వాడిని ఎవరు గెలవలేరు. అటువంటి సహజ కవచ కుండల మండితుడైనటువంటి కర్ణుణ్ణి దేవేంద్రుడు పాండవుల మీద ఉండేటువంటి అనురాగం చేత అతన్ని భిక్షగా అడిగాడు. కర్ణుడు వస్తాడు కాదు, దేవేంద్రుడు వస్తాడు, కవచ కుండలాలు నిన్ను అడుగుతాడు, ఇవ్వవద్దు అని కర్ణుని యొక్క తండ్రి సూర్యుడు వచ్చి ముందర చెప్పాడు. చెప్పినా కానీ నేను దానం విషయంలో వెనుక తిరిగేటువంటి స్వభావం నాకు లేదు, ఏమైతే అది కానీ అని కర్ణుడు అన్నాడు. ఇది చాలా గొప్ప గుణం. కర్ణుణ్ణి ఆ దధీచి శిబి మొదలైనటువంటి వాళ్ళ పంక్తిలో కూర్చోబెట్టేటువంటి మహాలక్షణం. తెలిసి వచ్చినవాడు మోసం చేసి తన శత్రువర్గానికి ప్రీతి కలిగించాలి అనే భావనతో వచ్చి తనకు కవచకుండలాలు హరిస్తాడు అని తెలిసినా, అతడు వచ్చింది దేవేంద్రుడని తెలిసినా కానీ కవచకుండలాలు అడిగాడు. అయితే నిజానికి ఇది చాలా అద్భుతమైన దానం. ఇటువంటి దానాలు ఉండవు. ఎందుకంటే దధీచి తన వెన్నెముక దేవేంద్రుడికి వజ్రాయుధం అవుతుంది అని అంటే
తన ఆస్తులన్నీ కూడా ఇంద్రుడికి ఆయుధాలు అవుతాయనంటే, మీరు నేను చనిపోతాను, నా శరీరంలో ఉండేటువంటి ఎముకలన్నీ తీసుకోండి అని చెప్పి ఇచ్చినటువంటి మహానుభావుడు ఎవరన్నా చేస్తారా? అలాగే శిబి చక్రవర్తి మాంసం డేగకు పావురాన్ని రక్షించడం కోసం తన శరీరంలో ఉండేటువంటి మాంసపు కండలన్నీ కోసి ఇచ్చినటువంటి వాడు, వాళ్ల స్థానంలో నిలబెట్టగలిగినటువంటి మహానుభావుడు కర్ణుడు ఆ విషయంలో. అయితే కర్ణుడి దాన విషయంలో చిన్న మాలిన్యం ఉంది. ఏమిటంటే ఇచ్చాడు, కవచకుండలాలు కోసి ఇచ్చాడు, కానీ కొంత ప్రతిగ్రహాపేక్షతో ఇచ్చాడు. ప్రతిగ్రహాపేక్ష అంటే ఏమిటి? శక్తి అనేటువంటి ఒక ఆయుధాన్ని నాకు ఇవ్వయ్యా, నా కవచకుండలాలు తీసుకో అని అన్నాడు. శక్తి అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం, అది ఇంద్రుడికి సంబంధించినటువంటిది. అయితే ఇచ్చాడు ఇంద్రుడు, కానీ నీ తలపేను గంటి, నీ ఆలోచన ఏమిటో నాకు తెలుసయ్యా, దీంతో అర్జునుడిని చంపాలని అనుకుంటున్నావు కదా, అది సాధ్యం కాదు. ఒక క్లిష్ట పరిస్థితిలో నీవు మరొకణ్ణి సంహరించడానికి ఈ శక్తిని ఉపయోగించవలసి వస్తుంది, అర్జునుడిని కృష్ణుడు కాపాడుతూ ఉన్నంతకాలం నువ్వేం చేయలేవు అని చెప్తాడు. కాబట్టి దాతృత్వము అనితర సాధారణమైన దాతృత్వమే అయినా తక్కిన శిబి దధీచి మొదలైన వాళ్లలో లాగా ఇతనిలో ప్రతిగ్రహాపేక్ష అనేటువంటిది ఉన్నందువల్ల ఈ దానంలో కొంచెం మాలిన్యం ఏర్పడింది. అటువంటి దేవేంద్రుడికి కవచకుండలాలు తీసిచ్చాడు. ఈ విధంగా కర్ణుడు చావటానికి నువ్వు కారణం కాదయ్యా, ఆరుగురు కారణాలున్నారు, ఆరు కారణాలున్నాయి. బ్రాహ్మణుడు శాపమిచ్చాడు, పరశురాముడు శాపమిచ్చాడు, కుంతీదేవి యుద్ధానికి ముందర వెళ్ళి నీవు రాధేయుడవుగావు కౌంతేయుడవు అని చెప్పి అతనిలో ఉండేటువంటి కోపతాపాదుల్ని కొంత తగ్గించడానికి చాలా ప్రయత్నం చేసింది. అప్పుడు అతడు ఒక మాట ఇచ్చాడు తల్లికి, పాండవులు ఐదుగురిలో అర్జునుడు తప్ప ఎవడు ప్రాణాలతో దొరికినా నేను రక్షిస్తాను, అర్జునుడిని మాత్రం చంపేస్తాను. అర్జునుడితో ఐదుగురో కర్ణుడితో ఐదుగురో, నీకు కొడుకులు ఐదుగురే కానీ ఆరుగురు అంటూ ఉండటానికి వీలు లేదు అని ఓ మాట అన్నాడు. కాబట్టి కుంతీదేవి అతని యొక్క తేజస్సుని కొంత కుంచించేటి చేసింది. తర్వాత రథాతిరథ సంఖ్యాన పర్వం అని ఉద్యోగ పర్వంలో ఒక పర్వం ఉంది. అంటే ఈ పక్షంలో వాళ్ళు, ఆ పక్షంలో ఉండేవాళ్ళు, ముందర ఎవరెవరు ఏ శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు అని నిర్ణయించుకునేటువంటి పర్వం ఉద్యోగ పర్వంలో, ఇది మీరు వినుంటారు. అందులో భీష్ముడు ఒక్కొక్కళ్ళని వాడి సామర్థ్యం ఏమిటి అనే దాన్ని నిరూపిస్తూ కర్ణుణ్ణి అర్ధరథుడు అని అన్నాడు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఉత్తరుణ్ణి వీడికంటే పై స్థాయిలో కూర్చోబెట్టాడు. రథుడు, మహారథుడు, అర్ధరథుడు అంటే థర్డ్ గ్రేడ్. ఇప్పుడు గ్రేడ్స్ ఇస్తున్నారుగా, ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అని ఇస్తున్నారే, ఆ సి గ్రేడ్లో తోసిపారేశాడు భీష్ముడు. అయితే మరి ధర్మమేనా, ఆ రకంగా చేయవచ్చునా, భీష్ముడు పొరపాటు చేశాడు కదా అని మనకందరికీ అనిపిస్తుంది. కానీ భీష్ముడి ఉద్దేశం ఏమిటంటే కర్ణుడిని కొంచెం నీరుగార్చేట్టుగా చేస్తే దుర్యోధనుడి యొక్క బలం తగ్గితే దుర్యోధనుడు యుద్ధానికి విముఖుడై ఈ సర్వనాశనానికి కారణం కాకుండా ఉంటాడేమో అనేటువంటి ఒకనొక చిన్న భావన ఆ భీష్ముడి హృదయంలో పనిచేసింది. అంతేకాదు కర్ణుణ్ణి అర్ధరథుడుగా చెప్పడానికి ఆయన కారణాలు కూడా ఉన్నాయి. రెండు భయంకరమైన సన్నివేశాల్లో కర్ణుడు పారిపోయినాడు. ఒకటి ఘోషయాత్రలో, ఇంకొకటి ఉత్తర గోగ్రహణంలో. అది ఎవిడెన్స్, సహజమైనటువంటి నిరూపణ. రెండు అతి ఘోరమైన సన్నివేశాల్లో, దుర్యోధనుణ్ణి కాపాడవలసినటువంటి సన్నివేశాల్లో, ఘోషయాత్రలో ఒక చోట, ఉత్తర గోగ్రహణంలో ఒక చోట పారిపోయినాడు. అందుకనే భీష్ముడో ద్రోణుడు అంటాడు, చిక్కని పోటు మానిసి విసి, చాలా గొప్పవాడివయ్యా, నిన్నగాక మొన్న వాడు మన డొక్కలు దించినప్పుడు ఎక్కడో ఎక్కడున్నావో తెలియకుండా వెళ్ళిపోయినావు, ఇక్కడ వచ్చి రాజుగారి కొలువులో పరాక్రమపు మాటలు మాట్లాడుతున్నావేమిటి అని అధిక్షేపించాడు. కాబట్టి సకారణంగానే భీష్ముడు అతన్ని అర్ధరథుడిగా నిరూపించాడు. అది అతని హృదయంలో శల్యంలా పట్టుకుంది. నా అంతటి వాడిని అర్ధరథుడు అంటారా? అందుకనే ఏం చేశాడు ఆయన ఆ కోపంతో, భీష్ముడి మీద కోపంతో ఏం చేశాడు మీకందరికీ తెలుసును.
నేను భీష్ముడు పడిపోయేదాకా నేను యుద్ధంలో ప్రవేశించను అని చెప్పాడు. ఎంత అన్యాయమో చూడండి. పనెవరిదండి? దుర్యోధనుడిది. అన్నవాడెవడండి? భీష్ముడు. తనలాంటి వాడే. భీష్ముడి మీద పగ ఉంటే జరిగే అన్యాయం ఎవరికి జరుగుతుంది? దుర్యోధనుడికి జరుగుతుంది. దుర్యోధనుడు తనకు ప్రాణమిచ్చాడు, రాజ్యమిచ్చాడు, సర్వం ఇచ్చాడు. అతన్ని రక్షించడానికి అనవసరమైనటువంటి భీష్ముని యొక్క మాటను అడ్డంగా పెట్టుకుని ఈ కర్ణుడు దుర్యోధనుడికి ద్రోహం చేశాడు. కాబట్టి అర్ధరథు అనేటువంటి మాట భీష్ముడు చెప్పడం అనేటువంటిది, దానివల్ల కొంత కర్ణుడికి తేజోభంగం అయింది. తర్వాత శల్యుడు, శల్యసారథ్యం. మీరందరూ శల్యపర్వంలో వినే ఉంటారు. శల్యసారథ్యం అనేటువంటిది చాలా ఘోరాతి ఘోరమైన విషయం. శల్యుడు ఒక మహారాజు. అతన్ని అటు అర్జునుడికి కృష్ణుడు సారథిగా ఉంటే, ఇటు కర్ణుడికి అంత స్థాయిలో ఉండేటువంటి సారథి కావాలి ఎవరున్నారు అంటే శల్యుడు తప్ప ఇంకెవడు లేడు. శల్యుడు మహారథుడు, యుద్ధవీరుడు. సారథ్యం అనేది సెకండరీ స్థాయి. యుద్ధం చేయమని అడిగారు, సారథ్యం చేయమని అడిగారు శల్యుణ్ణి. అడిగితే అతనికి కోపం వచ్చింది. నన్ను ఇంత నీచమైన కర్మకి నియోగిస్తావా అని దుర్యోధనుడి మీద కొంచెం అరిచాడు. అరిస్తే కాళ్ళు వేళ్ళు పట్టుకుని బతిమాలారు. అయితే ఒక కండిషన్ మీద నేను సారథ్యం చేస్తాను. ఏమిటంటే, నేను నా నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఉంటాను, అన్నీ సహించాలి. కర్ణుడు యుద్ధం చేస్తూ ఉంటాడు వెనకాల, శల్యుడు ముందర ఉంటాడు, ఎదురుగుండా మహావీరుడు బాణం వేస్తూ ఉంటాడు. వాడిని చంపేస్తానయ్యా అంటాడు కర్ణుడు. నీ మొహం నువ్వేం చంపుతావులే అంటాడు. ఎవడైనా ఎట్లా ఉంటుంది వాడికి, ఆ యుద్ధం చేసేవాడికి వాడి శక్తి ఎట్లా ఉంటుంది? తేజోభంగం అంటారు దీన్ని. అంటే లోపల ఉత్సాహం అనేటువంటి దాన్ని అడుగడుగునా నీరు గార్చేస్తూ ఉంటాడు అన్నమాట శల్యుడు. అటువంటి శల్యుని యొక్క నిష్ఠురమైనటువంటి మాటలు ఒక కారణం. తర్వాత వీటన్నిటికీ అన్నిటికంటే మూల కారణం కృష్ణుడనేటువంటి విధి, కృష్ణ నిర్ణయం అంతా కూడా. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా చంపాలి అనేటువంటి దానికి మొత్తం డైరెక్షన్ అంతా కృష్ణుడిది. వీళ్ళందరూ యాక్టర్స్. అర్జునుడు కానీ, ధర్మరాజు కానీ, భీముడు కానీ, మరొకడు కానీ ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఒక బక్కపల్చగా ఉంటాడు ఒక నాయకుడు అనేవాడు, వాడు గట్టిగా గాలేస్తే పడిపోతూ ఉంటాడు. అవతల చాలామంది మహావీరులు ఉంటారు, మంచి కండబలం గుండెబలం ఉన్నటువంటి వాడు. వీడు వెళ్ళి వాడిని అంటాడు, వాడు పడిపోతాడు. ఎందుకు పడిపోయినాడు వాడు? వీడి దెబ్బకు కాదు, డైరెక్టర్ దెబ్బ. నువ్వు పడిపోవాలరా అని చెబుతాడు. కాబట్టి ఈ మహాయుద్ధంలో ఎవరు ఎప్పుడు ఏ విధంగా చావాలో అన్నీ నిర్ణయించినటువంటి వాడు కృష్ణుడు. అసలు పనంతా ఆయనది. ఇదివరకు మనం అనుకున్నట్టున్నాం, ధర్మరాజు కృష్ణుడికి సహాయపడ్డాడా, కృష్ణుడు ధర్మరాజుకి సహాయపడ్డాడా? అంటే పై చూపుకి ధర్మరాజుకే కృష్ణుడు సహాయపడ్డట్టుగా అనిపిస్తుంది, కానీ అసలు పని కృష్ణుడిది. ఏమిటంటే, భూదేవి ఆయన్ని దగ్గర మొత్తుకుంది, నేను ఈ భూభారంతో తట్టుకోలేకపోతున్నాను, దీన్ని ఎట్లాగైనా అంతం చేయాలయ్యా అని అంటే, అప్పుడు ఆయన కృష్ణ రూపంలో వచ్చి పాండవ కౌరవులకు వైరం అనేటువంటి దాన్ని కల్పించి ఈ సర్వసంహారానికి కారణమవుతున్నాడు శౌరి విధి. ఈ విధంగా 6 కారణాలతో కర్ణుడు సర్వనాశనం అయ్యాడు. కానీ నువ్వు కాదయ్యా అని నారదుడు చాలా స్పష్టంగా ధర్మరాజుకి చెప్పాడు. అప్పుడు కుంతీదేవి కూడా, నిజమే నాయన, నువ్వు దుఃఖపడద్దు, నిజంగా నా కన్న కొడుకు, అతనంటే నీకంటే ఎక్కువ ప్రేమ వాత్సల్యం. తల్లికి ఈ కొడుకు ఎటువంటి వాడైనా సరే వాడికి ఏదైనా ప్రమాదం వస్తే తట్టుకోలేదు, సహించలేదు. అటువంటి ఘోరమైనటువంటి వాత్సల్యాన్ని కూడా నేను మరిచిపోయి సహిస్తున్నాను, నువ్వు సహించడానికి ఏమిటి అని ఒక మాట అంది నారదుడు. ఈ కథ అంతా చెప్పిన తర్వాత నేను అతనికి చిలక్కు చెప్పినట్టు చెప్పానయ్యా, నీవు నా కన్న కొడుకువి, నీవు దుర్యోధనుడి పక్షంలో ఉండవద్దు, ధర్మరాజు పక్షంలోకి రా అని అంటే ససేమిరా కాదన్నాడు. అంతేకాదు, ఆమె కాళ్ళు పట్టుకుని బతిమాలాడు, నాకు ఈ రహస్యం చెప్పినట్టుగా నువ్వు ధర్మరాజుకి తచ్చినా చెప్పకూడదు, ధర్మరాజుకి యుద్ధానికి పూర్వం కర్ణుడిని అన్నా అని తెలిస్తే ఆయన యుద్ధం చేయడు, నన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాడు, అది కర్తవ్యం కాదని కుంతిని బతిమాలాడు కర్ణుడు చాలా ఆశ్చర్యకరంగా. అంటే అతను ఏమిటంటే,
ఈ సర్వ వినాశానికి దైవ ప్రేరణ చేత వ్యతిరేకముఖంగా కృషి చేసినటువంటి వాడు. మామూలుగా మనం పాజిటివ్ నెగిటివ్ అంటామే, పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ అని. కొందరు అనుకూలంగా ప్రవర్తిస్తారు, కొందరు ప్రతికూలంగా ప్రవర్తిస్తారు, మొత్తానికి కార్యం మాత్రం ఒకటే. అందుకని కుంతిదేవి ఈ మాట చెప్పింది. ఇదంతా ఇంత చెప్పాడు, చెప్పాను నేను, చెప్పినా కానీ వాడు వినలేదు. సూర్యభగవానుడు వచ్చి చెప్పాడు, కుంతి చెప్పింది నిజమయ్యా అని సూర్యభగవానుడు కూడా వచ్చి చెప్పాడు, కానీ వినలేదు. అంటే అర్థమేమిటనమాట, దుర్యోధనుడు ఒక చోట ఒక మాట అన్నాడు, మునులారా నన్ను విధి ఏ పని కోసం పుట్టించిందో ఆ పని చేసేట్టుగా ప్రవర్తించనివ్వండి, మీరు ఎన్ని చెప్పినా నేను మారను అని దుర్యోధనుడు ఖండితంగా మహర్షులందరికీ చెప్పాడు. కానీ కర్ణుడు చెప్పకపోయినా అదే ప్రవృత్తి చేశాడు. కాబట్టి భారతాన్ని మనం చదివేటప్పుడు స్థూల దృష్టితో వీడు దుష్టుడు వీడు శిష్టుడు అని అనుకోవచ్చు, కానీ సూక్ష్మస్వరూపం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అందరూ ఒక తమ తమకు నిర్ణీతమైనటువంటి పాత్రను పోషించారు. నాటకాలు ఉంటాయి చూడండి, నాటకంలో రాజు ఉంటాడు, మంత్రి ఉంటాడు, సేవకుడు ఉంటాడు. రాజు రాజులా ప్రవర్తించాలి, సేవకుడు సేవకుడులా ప్రవర్తించాలి. నేను వాడు బయట సహాధ్యాయులమే, వాడికి పూసల కోట ఏమిటి, నాకు విధవ ఇదేమిటి అని వీడు పేర్చి పెట్టకూడదు, పెడితే నాటకం రక్తి కట్టదు. కాబట్టి ఈ రకంగా ఆ కర్ణుడు తన పాత్రను పోషించాల్సి వచ్చింది. ఈ కథ అంతా నారదుడు ధర్మరాజుకి చెప్పాడు. ధర్మరాజుని చూడటానికి వచ్చినటువంటి మహర్షులందరూ ఉండగా, ధర్మరాజును చూడటానికి వచ్చినటువంటి ఇతర రాజన్యులందరూ ఉండగా, శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉండగా ఇదంతా చెప్పాడు. అప్పుడు నాయన కుంతీదేవి కల్పించుకుని, నాయన నీవు మనోవ్యత పడవద్దు, అది అట్లా జరగవలసి ఉంది, విధి నిర్ణయం. కాబట్టి కర్ణుడి మరణానికి నేను కారణమైనాను అని నువ్వు మనోవ్యత పొందద్దు అని అంటే ధర్మరాజుకి కోపం వచ్చింది తల్లి మీద. ధర్మరాజుకి అప్పుడప్పుడు రెండు మూడు సన్నివేశాల్లో కుంతీదేవి మీద కోపం వచ్చింది. అయితే ఆ కోపం ధర్మకోపం, కొడుకులకి అప్పుడప్పుడు తల్లుల మీద కోపం వస్తుంది, కానీ అది ధర్మకోపం. ఒకసారి ఎప్పుడు కోపం వచ్చిందంటే ఆ బకాసుర సంహారం అప్పుడు ఆ బ్రాహ్మణ అదే తాము ఉండేటువంటి ఇంటి పిల్లవాడిని పంపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మా పిల్లవాడు ఎడతాడే అని చెప్పింది కుంతీదేవి. మీ నీకు ఒకడే పిల్లవాడు, నాకు ఐదుగురు కొడుకులు ఉన్నారు, అందులో ఒకడు ఉన్నాడు వాడు పెడతాడే అంటే, మీరు అసలు ఏమైనా ఆలోచించారా, ఎవరి కోసమో సొంత పుత్రుల్ని పంపించేటువంటి అవివేకవతులు సృష్టిలో ఉంటారా అని గట్టిగా మాట్లాడాడు ధర్మరాజు రెండవసారి. ఇప్పుడు ఆ మాటలన్నీ అసహించుకుని, నీవు ఈ కర్ణుని జన్మ వృత్తాంతాన్ని చిట్ట చివరిదాకా రహస్యంగా ఉంచినందువల్ల కదా ఇంత అనర్థం వచ్చింది, కాబట్టి నీ యందు నాకు సద్భావము కొంత చెడింది, అందుచేత నేను ఒక శాపం ఇస్తున్నాను, స్త్రీలకు రహస్య గోపన సామర్థ్యము ఉండకుండుగాక అని చెప్పించాడు. అంటే ఇంత తీవ్రాతి తీవ్రమైనటువంటి రహస్యాన్ని చాలా కాలం రక్షించుకోవడం చాలా కష్టం. అందుకనే తెలుగులో సామెత ఉంది, ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ నానదు అని. నువ్వు గింజ నానేంతసేపు కూడా వాళ్ళు మాట్లాడకుండా ఏదో విషయం చెప్పకుండా ఉండలేరు అని, రహస్యాన్ని దాచుకోలేరు. అమ్మా చూసావు ఆ పక్కింటో, ఆయన మనకెందుకులే అమ్మా, అమ్మా అదేదో అనబోయి, ఎందుకంటే ఆ మాట అంటే కానీ లోపల ఉబలాటం అది. ఆ లక్షణము స్త్రీ జాతిలో ధర్మరాజు శాపం వల్ల వచ్చింది, మీరేమనుకోవద్దు. మీరేమన్నా తిడితే ధర్మరాజును తిట్టండి, కానీ రహస్య గోపన సామర్థ్యం మాత్రం స్త్రీలకు ఉండదు అని ఆయన శాపం ఇచ్చినాడు. అక్కడి నుంచి దుర్యోధనుడు ధర్మరాజు యుద్ధాల్లో అనర్థాలన్నింటినీ తలుచుకుని దుఃఖిస్తున్నాడు. దుర్యోధనుడిది మొండిపట్టు అంటారు, నాదేమైందండి అన్నాడు ధర్మరాజు. వాడు ఒకవేళ ఏమును వారు పంచుకొని ఏలుట కలగదు, పల్కకుండు ఇంకేమియు, వాడి సూది మన ఇంచుక మోపిన ఎంత మాత్రయున్ భూమి ఉనర్చి పాండును పపుత్రులకిత్తునే, ఎవరైనా సంగ్రామమునం జయంబుగొని రాజ్యము చేయుట నిశ్చయించితిన్ అని మొండిపట్టు పట్టారని అందరూ దుర్యోధను నిందిస్తున్నారు. కానీ
నేనేం సర్దుకున్నానా? పోన్లే, రాజ్యం లేకపోతే ఏమి, ఎలాగో అలా బతుకుతాం, తపస్సు చేసుకుందాం అని నేను అనుకోలేదుగా. సర్వజన సంహారానికి కారణమైనాను కదా అని దుఃఖపడుతున్నాడు. అక్కడ ఒక మాట అన్నాడు, పరిగ్రహ దోషంబు పరిగ్రహ త్యాగము వలన మాత్రమే పోతుంది అని ఒక సూత్రం చెప్పాడండి. మనకు ఏదన్నా వచ్చింది, మనకు అపేక్షించకుండా ధనం వచ్చిందనుకోండి, ఒక లప్ప ఓ బాగా కొంతమందికి అట్లా వస్తూ ఉంటుంది, ముదనష్టం అంటారు. ముదనష్టం అనే మాట వింటుంటారు కదా మీరు. ముదనష్టం అంటే ఏమిటో తెలిసినా పిల్లలకు చెప్తాను, మృత నష్టం. ఎవడో చచ్చిపోతాడు, వాడికి ఎవరు లేరు, వారసులు మొదలైన వాళ్ళు ఎవరు లేరు, వాడికి ఆస్తుంది, అది ఎవరికో వస్తుంది, అది ముదనష్టం. మృతుడి వల్ల వచ్చినటువంటి సొమ్ము అన్నమాట, చచ్చిపోయిన వాడికి సంబంధించినటువంటిది ఎవడో ఎవడికో చెందటం, ఆ విధంగా ఆ రకంగా వచ్చినప్పుడు దానికి వెంటనే కర్తవ్యం ఏం చేయాలట, పరిగ్రహ దోషంబు దాన్ని గనక మనం గ్రహిస్తే, ఇది నాది అని అనుకుంటే, నా అకౌంట్లో వేసుకుంటే దానికి సమంగా అది ఎంత ఉందో అంత సొమ్ముని మళ్ళీ త్యాగం చేస్తూ ఉండాలి, దానివల్ల ఆ దోషం పోతుంది. పరిగ్రహ దోషంబు పరిగ్రహ త్యాగం వలన మాత్రమే పోతుంది. పరిగ్రహ త్యాగశీలుడు జన్మ మరణ దుఃఖంబులన్ పొరయడు, ఇది చెప్పారు. చాలా లోకానికి ఒక పెద్ద పాఠం. సాధారణంగా మనం ఏదో ఏదో అపేక్షిస్తూ ఉంటాం, ఏదో ఏదో సంపాదిస్తూ ఉంటాం, పెంచుకుంటూ ఉంటాం, 10 కోట్లు 20 కోట్లు 1000 కోట్లు 100,000 కోట్లు, ఎంత గడించిన కూటికి, ఎంతటి వాడైనా కాటికి. కుచేలుడు అన్నాడు ఈ మాట, ఎంత గడించినా కాస్త తినటానికి కదా, తినటానికి వస్తే చాలు, ఇంత పైన నాకు అక్కర్లేదు అనుకునే వాడు ఎవడన్నా ఉంటాడా? కాదు, కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, పొట్ట పట్టనంతగా కావాలి, పెరుగుతూ ఉంటుంది, తింటూ ఉంటాడు, వేలు పెడితే అందేదాకా తింటాడు, ఏమవుతుంది, కడుపులో నొప్పి వస్తుంది. అటుకులు తిన్నట్లగునే కడుపున కుట్టెత్తినప్పుడు, అటుకులు అనే పదార్థం ఉంది, అది తింటాం, లోపలికి వెళ్ళి ఉబ్బుతుంది. మనం ఇంట్లో బియ్యపిండి మొదలైన దోశలు వేసుకోవటానికి పదార్థం ఉంటుంది, అది గిన్నెలో పెడితే కిందటి రోజునేమో గిన్నె నుంచి 2 అంగుళాలు ఉన్నది, మర్నాడు 4 అంగుళాలు పెరుగుతుంది. అంటే దాని క్వాంటిటీ పెరగలా, అది ఉబ్బు. అలాగే మనం తిన్న అటుకులు లోపలికి వెళ్ళిన తర్వాత ఉబ్బుతాయి, అప్పుడు పొట్టలో నొప్పి వస్తుంది, తోస్తూ ఉంటుంది ఆ పదార్థం అంతా, ఆ లోపల ఉండేటువంటి ఆ చర్మాన్ని కొడుతూ ఉంటుంది. అమ్మో నాయన తిన్నప్పుడు, అటుకులు తిన్నట్లగునే కడుపున కుట్టెత్తినప్పుడు. కాబట్టి ఎంతవరకు కావాలో, ఎంతవరకు సంపాదించుకోవాలో అంతవరకే. ఆ హద్దు మీరి సంపాదించుకుంటే అది దుఃఖాన్ని మరణాన్ని కలిగిస్తుంది, కానీ సుఖాన్ని కలిగించదు. అందుకనే ఏం చేయాలి, పరిగ్రహ త్యాగశీలుడు తాను సంపాదించినటువంటి దాన్ని ఇవ్వడానికి సిద్ధపడేటువంటి త్యాగశీలం అన్నారు. శీలం అనేది చాలా గొప్ప మాట, ఆ పని చేయకుండా ఉండలేడు. ఒక మహానుభావుడు దానం ఇవ్వటం ఇవ్వటం ఇవ్వడమే, ఇంకా ఇంకోటేం తెలియదు ఆయనకి. చివరికి సర్వము నశించిపోయింది, ఆస్తులన్నీ పాడైపోయినాయి, అయినా కానీ ఇచ్చాడు. తినటానికి తిండి లేదు, అల్లుడు గారి దగ్గరికి వెళ్ళాడు, ఆయన 2 పంచెలు కొనిచ్చాడు. పంచెలు కొనిచ్చి ఒక పంచె కట్టుకోవడానికి ఇచ్చి ఇంకో పంచె పైన వేసుకోవడానికి ఇస్తే, పై వేసుకున్న పంచె ఎవడికో ఇచ్చేస్తాడేమోనని తుండుగుడ్డ మాత్రం ఇచ్చాడు. ఈ మహానుభావుడు బజార్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు తుండుగుడ్డ కట్టుకుని పంచె అక్కడికో ఇచ్చి ఇచ్చాడు. దాన్ని శీలం అంటారు. అది శీలం అంటే ఇవ్వకుండా ఉండలేడు, అది వ్యసనం. అటువంటి శీలం కావాలని అంటున్నాడు ధర్మరాజు. ధర్మరాజు యొక్క మనస్తత్వాన్ని, ధర్మరాజు యొక్క ధర్మ బుద్ధిని మనం ఇటువంటి మాటల ద్వారా గమనించాలి. పరిగ్రహ త్యాగశీలుండు తనకు వచ్చినటువంటి దాన్ని గ్రహించేటప్పుడు అసలు పరిగ్రహం పనికిరాదన్నారు. అంటే ఊరికే ఎవడైనా ఇస్తే ఏం పుచ్చుకోకూడదు. అందుకనే తెలుగులో ఒక సామెత ఉంది, పరాన్నం ప్రాణ సంకటం అని. ఇతరుడు ఊరికే పెట్టే అన్నం ఉందే, అది ప్రాణానికి సంకటం లాంటిది అని. దానికి చాలా ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయనుకోండి. అసలు ఎవరు ఎవరికి ఉచితంగా ఏదైనా ఇస్తే గ్రహించకూడదు.
పరిగ్రహం అనేటువంటిది పనికిరాదు. పరిగ్రహాన్ని గురించినటువంటి కథ మనం అరణ్య పర్వంలో చెప్పుకున్నాం, ముద్గలోపాఖ్యానంలో. అట్లాంటిది పరిగ్రహ త్యాగశీలుడు జన్మ మరణ దుఃఖంబులన్ పొరయడు. అటు వాడికి మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం, పునరపి జననం, పునరపి జనన మరణం అనేటువంటి ఇవన్నీ కూడా ఏమీ ఉండవు అని ధర్మరాజు అని. కాబట్టి నేను, నాకు రాజ్యం వచ్చింది. ఎలా వచ్చింది? 76 కోట్ల మందిని చంపితే వచ్చింది. ఏమొచ్చింది? పాడె, వల్లకాడు, ఏనుగులు గుర్రములు లేని ఈ బయలును నీ తలనే కట్టుకొనుము ధర్మతనయా అన్నాడు దుర్యోధనుడు. చచ్చిపోతావు. ఏముందయ్యా ఇక్కడ కట్టుకోవడానికి? నీకేముంది? శల్యపర్వంలో మీరు ఆ మాట వినుంటారు, చెప్పిన వాళ్ళు చెప్పుంటారు. ఆ మాట చాలా అద్భుతమైన ఘట్టం అది. శల్యపర్వంలో ధర్మరాజు దుర్యోధనుడు మాట్లాడుకున్న మాటలు చాలా బాగుంటాయి. ఆయన అన్నాడు, ఏనుగులు గుర్రములు లేని ఈ బయలు నీ తలనే కట్టుకొనుము ధర్మతనయా అని దుర్యోధనుడు వెక్కిరిస్తాడు. నీకు ఇచ్చానన్నాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, నీ ఈగి నేను భూనాయకుడు అగుట అల్లా, నువ్విస్తే నేను రాజును కావడం నాకు ఇష్టం లేదయా అన్నాడు. అదంతా చాలా రమణీయమైన ఘట్టం అనుకోండి. అని ఆయన ఏం చేశాడు, ధర్మరాజు ఒక తీర్మానానికి వచ్చాడు. ఏమిటా తీర్మానం? పరిగ్రహ త్యాగశీలుడు జన్మ మరణ దుఃఖాన్ని పొందడు, కాబట్టి నేను నాకు ధర్మబద్ధంగానేనైనా మహర్షులు అందరూ చెబుతున్నా, కృష్ణ పరమాత్మ చెబుతున్నా, నేను యుద్ధంలో గెలిచి సంపాదించుకున్న ఈ రాజ్యాన్ని సర్వస్వము త్యాగం చేసి నేను దుఃఖం లేనివాణ్ణి అవుతాను, కాబట్టి నేను ఇప్పుడు నాకు ఈ రాజ్యం వద్దు, మీలో ఎవరైనా ఏలుకోండి నాయన అని తమ్ముడని చూశాడు. ధర్మరాజు శాంతి పర్వం అని కదా దీనికి పేరు. ఆ శాంతి పర్వంలో ఆ ధర్మరాజు యొక్క మనఃప్రవృత్తి ఎలా ఉంది? ఇది నాది అనుకోవటం మరణం, ఇది నాది కాదు అనుకోవటం సుఖం, ఆనందం. కాబట్టి నాకేం వద్దు, నేను రాజ్యాన్ని పరిపాలించను, నేను భిక్షుక వృత్తిని అవలంబిస్తాను. భిక్షుక వృత్తి అంటే అది కూడా దానికి కొన్ని నియమాలున్నాయి. అట వీధిలో వెడుతూ ఉంటాడు, ఎవరైనా గమనించి పిలిచి కాస్త ఏదైనా ఆ పూటకు ఆహారంగా ఒక ముద్ద వేస్తే తినడం, లేకపోతే పీడించుకు తినేది లేదు. అంతేకాదు, విధువుమే న్యస్త ముసలే న్యంగారే భుక్తవజ్జనే అతీత పాత్ర సంచార కాలే విగత భిక్షుకే, ఎటువంటి ఇంటికి భిక్షాటనకు వెళ్లాలో కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. భిక్షాటనకు కూడా ఒక పద్ధతి ఉంది అండి. ఆ ఇంటో నుంచి పొగ వస్తూ ఉండకూడదుట, అంటే ఇంకా వంటలు వార్పులు అవుతున్నాయి అనేటువంటి భావన ఉండకూడదు. న్యస్త ముసలే రోకలి ఆడుతూ ఉండకూడదు, అంటే బియ్యం దంచుకోవడం లేకపోతే పప్పు మొదలైనవి తయారు చేసుకోవడం మొదలైన పద్ధతులేమీ లేవు అనేటువంటి నిర్ణయం తెలియాలి, తెలుసుకోవాలి. న్యంగారే బొగ్గులు చల్లారిపోయి ఉండాలి. భుక్తవజ్జనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భోజనం చేశారు అనే నమ్మకం ఉండాలి. అతీత పాత్ర సంచార కాలే పాత్ర సంచారాలు కంచాలు గించాలు అటు ఇటు కదులుతూ ఉండేటువంటి పరిస్థితి ఉండకూడదు. అటువంటి ఇంటికి భిక్షాటనికి వెళ్ళాలట. ఎంత భారతంలో ధర్మరాజు చెప్తాడు, అటువంటి విధంగా నేను భిక్షాటన చేసుకొని 3 లేకపోతే 5 మ్యాక్సిమం 5 ఇళ్లకు అది మించి వెళ్ళకూడదుట. వాళ్ళు ఇచ్చింది ఏదో తీసుకోవాలి. ఇదేంటమ్మా ఇది పెట్టావు, తెలుగు ఓ మాట అంటూ ఉంటారు, ఊరికే పెట్టామ్మా నీ మొగుడితో సమానంగా పెట్టు అని అనే అడుక్కు తినేవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు మనకి. అటువంటి పరిస్థితులు ఏం లేకుండా దాన్ని ఏమంటారంటే, తుమ్మెద పువ్వులో మకరందాన్ని పుష్పానికి ఏమాత్రము కందు కలగకుండా ఉండేట్టు తీసుకున్నట్టుగా తీసుకోవాలి అని ఆ పద్ధతి ప్రకారంగా నేను భిక్షాటన వృత్తి చేసి బతుకుతాను. నాయన మీకు ఒక దండం, మీ రాజ్యానికి ఒక దండం. భీమసేన, అర్జున, నకుల, సహదేవ మీ ఇష్టం, మీలో ఎవరు ఈ రాజ్యం కావాలంటే వాడు పరిపాలించుకోండి, నేను మాత్రం రాజ్యాన్ని పరిపాలించను, నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, నా దుఃఖము అప్పుడు శమిస్తుంది, నాకు అప్పుడు శాంతి కలుగుతుంది, సింహాసనం మీద కూర్చుంటే నాకు శాంతి కలగదు అని అనితర సాధారణమైనటువంటి మనోవేదన పొందాడు ధర్మరాజు.
ఇప్పుడు భారత యుద్ధంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. మీరు గమనిస్తే గెలిచినవాడు లేడు, ఓడినవాడు లేడు. గెలిచినవాడికి గెలిచాననే సంతోషం లేదు, ఓడినవాడికి ఓడాననే దుఃఖం లేదు. ఎందుకంటే దుర్యోధనుడు తొడలు విరగ్గొట్టినప్పుడు కొన్ని మాటలు మాట్లాడాడు, ఆ ఘట్టంలో మీరు వినుంటారు. అప్పుడు అతని మీద పుష్పవృష్టి కురిసిందిట, దేవతలు పుష్పవర్షం కురిపించారు దుర్యోధనుడి మీద. అది చూసి ధర్మరాజుకి గుండె పగిలిపోయింది. అయ్యో, ఇంత నేను అన్యాయం చేశానన్నమాట అని దుఃఖపడ్డాడు. మహాభారత యుద్ధము అతి విచిత్రమైన యుద్ధం. ఎవడు గెలిచినవాడు లేడు, ఓడినవాడు లేడు. గెలిచినవాడికి గెలిచాననే తృప్తి లేదు. అటువంటి గెలుపు మాకెందుకు, నాకు అక్కర్లేదు, నేను రాజ్యము పరిపాలించుకోను, పరిపాలించే పద్ధతి లేదు, మీరేనుకోండి కావాలంటే. నేను నీ పనేం చేస్తావు, నీ భవిష్యత్తు ఏమిటయ్యా? నేను అరణ్యాల్లో మునిజనుల దగ్గర విద్య నేర్చుకుంటూ కాలక్షేపం చేస్తాను. విద్య అంటే కూటి విద్య కాదు, విద్య అంటే సా విద్యాయా విముక్తయే, ఏదైతే మోక్ష సామ్రాజ్యానికి దారితీస్తుందో అది మాత్రమే విద్య. తక్కినవన్నీ చదువులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అటువంటి ఆ విద్య అనేటువంటి దానిని నేను నేర్చుకుంటూ ఉంటాను, అరణ్యాలకు వెళ్ళిపోతాను అని ధర్మరాజు ఒక ప్రతిపాదన చేశాడు. ప్రతిపాదన చేస్తే ఆ ప్రతిపాదనని కాదనటానికి చాలామంది ప్రయత్నం చేశారు. చాలామంది, అర్జునుడు, తర్వాత నకులుడు, ద్రౌపది, మళ్ళీ అర్జునుడు, మళ్ళీ దేవతలు, మళ్ళీ మహర్షులు, బాదరాయణుడు, వీళ్ళందరూ చేశారు. అందరి యొక్క మాటల్లో ఉండేటువంటి తాత్పర్యం ఒకటే, ఏమిటి? అర్జునుడు ఏమంటాడు, ఏమయ్యా నీకు ఈ వైరాగ్యము, అకాలంలో వైరాగ్యం ఏమిటి, అంతా అయిపోయింది, ఇటువంటి వైరాగ్యము నీకు ముందరే ఉండాల్సింది. చూడండి, మనం భగవద్గీతలో అర్జున విషాద యోగము అని అన్నాం. అర్జున విషాదానికి చాలా రెట్లు, వందల రెట్లు ఎక్కువలో ధర్మజ విషాదం పుట్టింది. అందుకనే విషాద యోగములు ఐదు ఉన్నాయి మన పురాణాల్లో, ఇతిహాసాల్లో. అందులో అర్జున విషాద యోగం మనకి ఒక మహాద్భుతమైనటువంటి వేదాంత సర్వోపనిషత్ సారభూతమైన భగవద్గీతను ప్రసాదించింది. అలాగే ధర్మరాజు యొక్క విషాదాన్ని పోగొట్టడానికి శాంతి ఆనుశాసనిక పర్వాలు, రెండు పర్వాలు చెప్పాను, దాదాపు 20,000 శ్లోకాలు భగవద్గీత అంతా కలిపి, 700 శ్లోకాలు. అర్జునుడి దుఃఖాన్ని పోగొట్టడానికి సర్వోపనిషత్ సారభూతమైనటువంటి గ్రంథాన్ని భగవద్గీతను మనకు ప్రసాదించింది అర్జున విషాద యోగం. కానీ ధర్మరాజు యొక్క విషాదం అంత తేలిగ్గా పోయేట్టుగా కనపడలేదు. అందుకని శాంతనవ గీత, భగవద్గీత అన్నట్టుగానే ఇది కూడా దీన్ని శాంతనవ గీత అంటారు. శాంతనవుడు అంటే భీష్ముడు, దేవవ్రతుడు, గాంగేయుడు, అతడు చెప్పినటువంటి గీత. ఇందులో కొన్ని వందల ఉపాఖ్యానాలు, ఉపాఖ్యానాలంటే అనుబంధంగా ఉండేటువంటి చిన్న చిన్న కథలు, అవన్నీ ఇందులో నెలకొని ఉన్నాయి ఈ శాంతి పర్వంలో, తర్వాత అనుశాసన పర్వంలో. ఇది శాంతి అనుశాసన పర్వాలు ఏం చేసినాయి? అర్జునుడు భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు, మీకందరికీ తెలుసు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాత్ మయాచ్యుత, నీ అనుగ్రహం వల్ల నా మోహము నశించిందయ్యా, నాకు స్మృతి కలిగింది. స్మృతి, స్మృతి అనేది చాలా గొప్ప విషయం. అందుకనే స్మృతిభ్రంశాద్ బుద్ధినాశ అని అన్నారు. స్మృతి అంటే వెనకాల జరిగినటువంటి వృత్తాంతం అంతా మనస్సులో చక్కగా కదలాడుతూ ఉండటం, అది లేకపోతే మనిషి మనిషిగాడు. అందుకనే అర్జునుడు ఏమన్నాడు, నాకు స్మృతి కలిగింది, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాత్ మయా అచ్యుత, కరిష్యే వచనంతవ, నీ మాట నేను చేస్తాను అని అన్నాడు. అలాగే భారతంలో శాంతి ఆనుశాసనిక పర్వాలు, రెండు పర్వాలు అయిన తర్వాత భీష్ముడు, కృష్ణుడు మొదలైనటువంటి వాళ్ళ, కృష్ణద్వైపాయనుడు అనేటువంటి వాళ్ళ ప్రయత్నం ద్వారా ధర్మరాజుకి మోహము నష్టమైంది, స్మృతి లభించింది. అటువంటి మహోదాత్తమైనటువంటి
ఒక గీత, ఒక పరమాద్భుతమైనటువంటి శాంతనవ గీత అనేటువంటి ఒక మహాద్భుతమైనటువంటి గ్రంథము భారత జాతికి, మానవ జాతికి భారతం ద్వారా లభించింది. అదిగో ఆ రకంగా అర్జునుడు ప్రార్థించాడు. అర్జునుడి ప్రార్థనలో ఉండేటువంటి రహస్యం ఏమిటి? ఎంతసేపు? నీవు క్షత్రియుడివి, నీవు రాజువి, నీవు యుద్ధంలో గెలిచావు, నీవు రాజ్య పరిపాలన చేయాలి. దండనీతి వార్త ఆన్వీక్షకి రాజనీతి అని ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో దండనీతి అనేటువంటి దాంట్లో ఒక పరమాద్భుతమైనటువంటి గ్రంథం. ప్రజల్ని పరిపాలించేటప్పుడు రాజు అవలంబించవలసిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ. అందుకనే శాంతి పర్వంలో మూడు విభాగాలున్నాయి. ఒకటి రాజధర్మ పర్వం, రెండవది ఆపద్ధర్మ పర్వం, మూడవది మోక్షధర్మ పర్వం. శాంతిపర్వం అంతటినీ మూడు విభాగాలు చేశారు. తెలుగులో ఆ విభాగం చేయలేదు కానీ ప్రధానంగా మొట్టమొదటిది అందులో రాజధర్మ పర్వం. రాజు అనేటువంటి వాడు ప్రజలను చక్కగా పరిపాలించాలి. రాజభయం చేత ప్రజలు ఒక హద్దుల్లో నిలబడి ఉంటారు. వాడు లేకపోతే ప్రజా ద్రోహము, ప్రజలు చేసినటువంటి తప్పు రాజుకి ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి నీవు తప్పించుకుపోవడానికి వీల్లేదయ్యా, నీవు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత దుఃఖపడి నాకు రాజ్యం వద్దు, నేను పరిపాలన చెయ్యను అని ఈ విధంగా చెప్పడం అనేటువంటిది మంచిది కాదు అని అర్జునుడు బోధిస్తాడు. అర్జునుడు బోధించాడు అంటే అర్థం ఏమిటంటే నిజానికి పెద్దవాడికి చిన్నవాడు పాఠం చెప్పకూడదు. అందుకనే అర్జున బోధ అని అనము దీన్ని, అర్జున ప్రార్థన. అర్జునుడు ప్రార్థించాడు. ఏమిటి? ధర్మరాజు ఏమి చేయాలో ఏమి చేయకూడదో చెప్పాడు. ఈ రకంగా నువ్వు ప్రవర్తించు. నీవు విరక్తి పుట్టి నీకు రాజ్యం అక్కర్లేదు అనేటువంటి ఏర్పాటు కనుక నిర్ణయానికి వచ్చినట్లయితే సింహాసనం మీద కూర్చుని కూడా ఆ పని చేయవచ్చును. అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు. జనక మహారాజు ఉన్నాడు. జనక మహారాజు అట్లా ఒకసారి ఇట్లాగే వైరాగ్యం పుట్టి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని ఒక ప్రకటన చేశాడు. భార్య అడ్డం పడింది. ఏమని, నా సంగతి ఏమైపోతుంది, నా పిల్లల సంగతి ఏమైపోతుంది అని అనలా ఆమె. నీకు భగవంతుడు విధించినటువంటి కర్తవ్యములు ఏమిటో అవి నిర్వహించకుండా నువ్వు సన్యాసాశ్రమానికి వెళ్ళటానికి వీల్లేదు. వెడితే ఉభయభ్రష్టత్వమే. ఈ ధర్మము పాటించిన వాడివి కాదు, ఆ ధర్మము పాటించిన వాడివి కాదు అని ఆ కథ కూడా అర్జునుడు చెప్పాడు ధర్మరాజుకి. అలాగే భీముడు, అర్జునుడు, నకులుడు, ద్రౌపది. ద్రౌపది ఒక పక్కన కర్తవ్యాన్ని బోధిస్తూనే నీవు చంపాను చంపాను చంపానని దుఃఖపడతామేమయ్యా, వాళ్ళని నీవు చంపడానికి నిమిత్త మాత్రమే కానీ వాళ్ళు నిజంగా చంపింది వాళ్ళ దుష్కర్మములే. వాళ్ళు చేసినటువంటి మహాపాప పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చచ్చిపోయినారు కానీ నీ వల్ల చచ్చిపోలేదు వాడు. నీవు నిమిత్త మాత్రం. అందుకనే భారతంలోనే ఒక మాట అంటారు, ఒక చెట్టుని గొడ్డలి పెట్టి ఒకడు నరికితే గొడ్డలికి పాపం వస్తుందా అని అడిగారు. గొడ్డలికి పాపం వస్తుందా? గొడ్డల్ని ప్రయోగించిన వాడెవడో వాడికి పాపం వస్తుంది కానీ గొడ్డలికి రాదు. ఎందుకంటే అది సాధన మాత్రమే. పట్టుకున్నటువంటి వాడు ఏ రకంగా దాన్ని ప్రయోగిస్తే ఆ పని చేస్తుంది. అదంతే, అది జడము. దానికి సంకల్ప వికల్పాలు లేవు. నేను చేశాను అనేటువంటి కర్తృత్వ భావన లేదు. నువ్వు అట్లాంటి వాడివేనయ్యా అని ద్రౌపది మొదలైనటువంటి వాళ్ళందరూ బోధించారు. అర్జునుడు జనక భార్య సంవాదం చెప్పాడు. ఇంకా అనేకమైనటువంటి సేనజిత్తు మొదలైనటువంటి రాజుల చరిత్ర, షోడశ మహారాజులని రంతిదేవుడు, దిలీపుడు, రామచంద్రుడు, సగరుడు మొదలైనటువంటి వాళ్ళు 16 మంది చక్రవర్తులు, వాళ్ళందరూ వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలన్నీ ఒక్కొక్కటి 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 చెప్పి వాళ్ళందరూ కూడా చనిపోయినారు కానీ ఉన్నారటయ్యా. జాతశ్చహి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతశ్చ, తస్మాత్ అపరిహార్యే అర్ధేనత్వం సోచితుం అర్హసి అని కృష్ణ భగవానుడు ఏ రకంగా అయితే అప్పుడు చెప్పాడో అదేవిధంగా ఈ అర్జునాదులందరూ కూడా ధర్మరాజుకి అతని దుఃఖోపశమనం కోసం, దుఃఖ ఉపశమనం, ఆ ఉపశమనమే శాంతి, అతని హృదయంలో శాంతి కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ధర్మరాజు ఒక పట్టాన ఆ శాంతిని పొందలేకపోయినాడు.
ఎందుకనంటే అతనిలో ఒక ఒక్క వీక్నెస్ ఒకటి ఉంది ధర్మరాజుకి. ఏమిటంటే అహంకర్తృత్వ భావన, నేను కర్తను అనేటువంటి భావన ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనది అని వేదం చెబుతోంది. వేదంలో ఒక మంత్రం ఉంది, కామకర్త నాహంకర్త కామకారయిత నాహంకారయిత ఏషతే కామ కామాయ స్వాహ అని ఒక మంత్రం ఉంది. నువ్వు మానవుడు ఏ పని చేసినా ఏ ఆలోచన చేసినా బేస్గా బేసిక్గా ఆలోచించవలసినటువంటి ఆలోచించి నిర్ణయించవలసినటువంటి ఒకనొక లక్షణం ఉంది. అదేమిటంటే ఎవడు కర్త, కర్త అంటే చేసేవాడు. మనం అందరం ఏమనుకుంటున్నాము, మనమే కదండి కర్తనం. నేను రాజమండ్రి నుంచి వచ్చాను, ఇక్కడ ఇంతమంది కూర్చుంటే వాళ్ళందరికీ ఏదో విషయాలు చెబుతున్నాను, నేనుగాక ఇంకెవడున్నాడు అనేది దాని పేరు అహంకారం. కానీ నిజానికి ఆ అహంకారం పనికిరాదు. అతడు ఆ అహంకారాన్ని పరిచయించమన్నాడు. నువ్వు నిజంగా కర్తవేనా ఆలోచించుకోమంటున్నాడు. నువ్వు నిజంగా కర్తవి కాదు. ఎందుకు కాదంటే నువ్వు నిజంగా కర్తవే అయితే నీకు ఇష్టము లేని పనులు ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు ధర్మరాజుకి 76 కోట్ల మందిని చంపడం అనేది ఇష్టం కాదు. అయిందా, అయిపోయిందే లేదా? అప్పుడు తన కర్తృత్వం విషయం ఏమిటి ఆలోచన చేయండి. అందుకనే వేదమంత్రం ఏం చెబుతుందంటే నువ్వు కాదయ్యా కర్తవి, నీ వెనకాల కాముడు అనేవాడు ఒకడున్నాడు. కాముడు అంటే సంకల్పం, మనస్సులో ఒక కదిలించేటువంటి వాడు, మనస్సుని కదిలించేవాడు. మన్ కాముణ్ణి మన్మధుడు అంటారు. మనస్సుని మధించి పారేస్తాడు. నీ నీ పప్పులేం ఉడకవు అక్కడ వాడి దగ్గర. వాడు ఎట్టా తిప్పితే అట్ట తిరగాల్సిందే. మనమంతా తిరిగే స్వాములం, ఆయన తిప్పే స్వామి. ఎవడు కాముడు, సంకల్పుడు. ఆ సంకల్పం అనేటువంటిది కర్త, నాహం కర్త, నేను కర్తను కాదు. ఈ జ్ఞానం పొందమంటోంది వేదం. ధర్మరాజు ఎందుకు అవస్థపడ్డాడు, ఎందుకు శాంతి పొందలేకపోయినాడు, ఈ వేదవాక్య తాత్పర్యాన్ని మనస్సులో నిలుపుకోలేకపోయినాడు, సంపాదించలేకపోయినాడు. అతనికి అహంకర్తృత్వ భావన వచ్చింది, నేను కర్తను అనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వల్ల నేను చంపాను, నేను చంపాను, నేను చంపాను. ఒక్క మాట అడగాలి మనం ధర్మరాజుని, ఏమయ్యా అందరినీ నువ్వే చంపావా? అర్జునుడు చంపాడుగా, భీముడు చంపాడుగా కొంతమందిని, నకుల సహదేవులు చంపారుగా, ఏనుగులు చచ్చినాయిగా. ఆ ఏనుగులు ఒక్కొక్క ఏనుగు 10-10 ఏనుగులను పట్టుకుని ఫుట్బాల్ ఆడినట్టు ఆడేవాట భీమసేనుడు. యుద్ధఘట్టాల్లో వాటిని అన్నింటినీ చాలా చక్కగా వర్ణించారు. ఇంకా 18 అక్షౌహిణుల సేన, వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, వాళ్ళ అస్త్రబలాలు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ చంపారు. నువ్వు ఒక్కడే చంపలేదుగా. కానీ అతని భావన ఏమిటి, నేను నిమిత్త కారణం అయినాను, నేను ప్రధాన వ్యక్తిని చంపటం. దాన్నే ఏమంటారంటే ఆ నాహం కర్త. నువ్వు కర్తవు కాకపోయినా కారయితమైనావా లేదా అనే ఆలోచన కూడా ఉంది. కారయిత అంటే చేయించినవాడు. మన ఇంట్లో ఒక కుక్ ఉంటాడు, వంట చేస్తూ ఉంటాడు. అతడు చేస్తాడు, మనం చేయిస్తూ ఉంటాం. ఇగో ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ వంట కావాలి, ఇది కావాలని అతను ఆజ్ఞాపిస్తూ ఉంటాం. ఆ చేసిన వాడిని కర్త అంటారు, చేయించిన వాడిని కారయిత అంటారు. పోనీ నేను కారయితనైనాను కదా అనేటువంటి భావన ఉంది అంటే అది కూడా లేదు. నాహం కారయిత, ఎవడు మరి కారయిత? కామ కారయిత, వెనకాల ఉండేటువంటి దైవస్వరూపం భగవంతుడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పారు కదా, అగో అటువంటి వాడు. కాబట్టి ఇటువంటి ధర్మరాజులో ఉండేటువంటి అహంకర్తృత్వ భావన అనేటువంటి దాన్ని పోగొట్టడానికి కనీసము 20-30 మంది ఉపదేశం చేయాల్సి వచ్చింది. ఆ ఉపదేశాలన్నీ అయిన తర్వాత మెల్లగా కృష్ణుడు గట్టిగా చివాట్లు పెట్టి నోరు మూసుకోవయ్యా అని చెప్పి తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇది శాంతిపర్వంలో ప్రథమ ఘట్టం. నేను మొట్టమొదటిగా చెప్పేటప్పుడు భీష్ముణ్ణి చూడటానికి వెళ్ళారు వీళ్ళందరూ అన్నాను, కానీ కాదు, ధర్మరాజును చూడటానికి వచ్చారు వీళ్ళందరూ కూడా. అదొకటి చిన్న సవరణ, తక్కిన విషయాలు రేపటి నుంచి మాట్లాడుకుందాం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్ర నేత్ర ఏనత్వయా భారత తైల పూర్ణః
ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప స్వస్తి. మంగళం జయ మంగళం మా నల్లనయ్య కుమంగళం, మంగళం జయ మంగళం మా నల్లనయ్య కుమంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం, మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం.